స్నేహతత్వం, సేవాభావం, సహనతత్వం, సమయస్ఫూర్తి, గుండె నిబ్బరంతో నిరుపేదలకు అండగా నిలిచి శక్తిగల వ్యక్తే లీడర్. కృషి, పట్టుదల, ఆచరణలో అంకితభావం ప్రదర్శిస్తూ అందరి కోసం అహర్నిశలు శ్రమించేవాడే మా లీడర్. సమతాభావంతో సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తూ దేశ భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేసేవాడే మన లీడర్. మీ అభిమాన సీటు తెలంగాణ ఛానల్లో. మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ మన లీడర్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా సాధన సమితి వ్యవస్థాపకుడు, స్టేట్ కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన గురించి పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. మీరైనా మీ ఛానల్లో పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ యాజమాన్యానికి, మీ అందరికి, సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముందుగా మీ బాల్యం గురించి చెప్పండి సార్. నా బాల్యము అంటే నేను మేడ్చల్లో 1969 అంటే దాదాపు మూడు నాలుగు సంవత్సరం నుంచి 76 వరకు మేడ్చల్ని గడపడం జరిగింది టౌన్లో పెట్టకుండా. తర్వాత మంకాల మహేశ్వరం అని అక్కడ 76 నుంచి 81 వరకు, 81 తర్వాత ఇంటర్మీడియట్ స్థాయి నుంచి మొత్తం మేడ్చల్ని చేయడం జరిగింది. మీరు రాజకీయాల్లోకి రావడానికి పెద్ద కారణాలు ఏంటి సార్? అంటే పట్టుదల పలానా కారణం అని ఏం లేదు. మాగిన రాజా మా ఫ్యామిలీ అయిన పోలీస్ పెట్టలు పట్టువారికి పోలీస్ పెట్టలు మాది పెట్టలు చేసింది. కానీ మా ఫాదర్ వాళ్ళ మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయాలలో సర్పంచులు కానీ అది చేసి ఆలోచన కానీ చేసిన లేరు. నాగిన ఏం ఆలోచన లేదు యాక్చువల్గా. అది ఫస్ట్ సంఘ పరివార్ నుంచి సంబంధాలతో ఏబీపీ, మళ్ళీ తర్వాత బిఎంఎస్, తర్వాత దాని తర్వాత ఈ విధంగా మూవ్ అయినాం. తర్వాత బీజేపీ సోల్ చేసినాక స్థానిక పరిస్థితి బట్టి టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ రావడం జరిగింది. రాజకీయాలు పర్టికులర్గానే నాకేమి ఇదేం లేదు. బయది అంటే పరిస్థితిని బట్టి అట్లా మూవ్ అయినా తప్ప వ్యక్తిగతంగా ఏం లేదు. రాజకీయాలలో రావాలని ఏం లేదు. అది మీరు ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు సార్? అంటే మెంగిన చిన్న స్థాయి రైతు కుటుంబమే కాబట్టి స్థానిక పరిస్థితి అక్కడ ఉన్న ఎక్కువ పేద మెంగిన పేద స్థాయి కాబట్టి అందరు పేదలను బట్టి పేదల మధ్యలో ఉన్నాం కాబట్టి ఎవరికైనా విద్య గురించి కానీ లేదంటే మోడీలు కానీ వెచ్చించిన సమస్యలు ఉంటే అవి పరిష్కారం కోసం పనిచేయాలనే ఆలోచనతో ఇందులో ప్రవేశించి జర చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? తెలంగాణ తేవడంతో టీఆర్ఎస్కు ఒక ప్రజలు సరే కొట్లాడిన ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఎంతో కొట్లాడిన తెలంగాణ కోసం పోటం చేసిన ఆత్మబలం చేసిన వాళ్ళ ఫ్యామిలీస్ ఉండొచ్చు, పోటం చేసిన విద్యార్థులు ఉండొచ్చు, సభల జరిగిన సమయంలో పాల్గొన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున కేసీఆర్ టీఆర్ఎస్ మీద అభిమానంతో పోటం చేసిన ఉద్యమ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ ఆ పార్టీ నిలుపుకోలేదని నా అభిప్రాయం. నాదే కాదు, చాలామందికి అభిప్రాయం ఏంటంటే ప్రజలు ఊహించిన స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ దాన్ని నిలుపుకోలేదు అనే అభిప్రాయం అందరికీ ఉంది. దాంతోపాటు మార్గిన వ్యక్తిగతం ఉంది. మేడ్చల్ని జిల్లాగా చేయాలనే ఆలోచన దాని వెనుకున్న కారణాలు ఏమని చెప్పగలరు? అంటే నేను జిల్లా చేయాలనే ఆలోచన నాకు ఫస్ట్ తెలంగాణ డివైడ్ అవ్వడంతో 2004 డివైడ్ అవుతున్నప్పుడు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ అనుకుంది, ప్లస్ అందరూ అనుకుంటారు కాబట్టి సరే. మేడ్చల్కు మేము చూసినప్పుడు చిన్నదనంలో అంటే మేము ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడు, ఎస్ఎస్సి స్థాయిలో ఉన్నప్పుడు మేడ్చల్ దాదాపు తాలూకా స్థాయిలో అక్కడ లక్ష్మపూర్ వరకు, దాదాపు ఇక్కడ కుడ్లాపూర్ ఇవన్నీ ప్రాంతాలు మేడ్చల్కి వచ్చాయి. దాంతోపాటు కొద్దిగా దానికి తెలంగాణకు ఉత్తరం వైపు ఉన్న ముఖద్వారం మేడ్చల్, ఎంట్రన్స్ మొత్తం మేడ్చలే. దాదాపు
70% అప్పుడున్న 9 జిల్లాలలో అయినా హైదరాబాద్ 10 జిల్లాలలో 7 జిల్లాలు మేజర్ రోడ్లతో పోవాలి. కాబట్టి ఇదో హెడ్ క్వార్టర్ కాబట్టి మనకు జిల్లా చేస్తే బాగుంది ఆలోచన నాకు వ్యక్తిగతంగా వచ్చింది వచ్చింది. కానీ 2014 కన్నా ముందు దాన్ని బ్లాక్ చేయలే, ఎందుకంటే ఎలక్షన్ ముందు పొద్దుల పరిస్థితిని బట్టి. కానీ మనం కూడా సైలెంట్ ఉంటాం, ఉన్న ఆలోచన కూడా నా మిత్రులతోటి కానీ నా క్లోజ్ ఉన్న రాజకీయ మిత్రులతోటి ఎవరితోటి నా ఈ జిల్లా ఇష్యూ నేను తెలియదు, ప్లాన్ చేసుకున్నా. కానీ జిల్లాలో ఏర్పడే సందర్భం వచ్చినప్పుడు దీన్ని బయట పెడదామన్న ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పలేదు విషయం. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏ పదవిలో జనాలు చూడవచ్చు సార్? ప్రజలు అట్లేం లేదు, ఫలానా పది అనేది ఏం లేదు. బయటిపై ఇప్పుడు ప్రజల పదులు ఉన్నాం కాబట్టి నేను వ్యక్తిగతంగా ఫలానాన్ని నేను ఊహించి పనిచేసి ఆశించిన పనిచేశాను. ఫీజుల పరిస్థితిని బట్టి అది పరిస్థితిని బట్టి ఉంటుంది తప్ప ఫలానా నాకు ఏం లేదు, ఫలానా ఇవ్వాలనే ఏమి ఉంటుంది వ్యక్తిగతం లేదు. ఏది ఏదైనా నాతున్న అక్కడికి ప్రజలకు ఏదైనా సేవ చేయాలి, ఏదైనా పని చేయాలి ప్రభుత్వ పరంగా కానీ అనే ఉద్దేశం ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు. సార్ మీరు మేడ్చల్ని జిల్లాగా మార్చే క్రమంలో మీకు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి సార్? అంటే నేను జిల్లా చేయాలని ఒక ప్లాన్ చేసుకున్నాక 2014 జూన్ మేబీ జూన్ అనుకుంటా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, ముసాయిద ప్రకటించింది. దాదాపు ఇప్పుడు 18 జిల్లాలలో మేడ్చల్ ప్రాంతాన్ని మొత్తం సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఒక పేపర్ వచ్చింది ముసాయిద. అప్పుడు నా ఆలోచన ఏమైందంటే ఇమీడియట్లీ దీన్ని సికింద్రాబాద్ అడ్రస్ చేస్తారు, హైదరాబాద్లో రూరల్ కాబట్టి తెలంగాణ ముఖ ద్వారం ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజాం టైంలో అయినా మనం ఒక తాలూకా స్థాయిలో పనిచేసి నేను అప్పటి చేసిన ఎక్సైజ్ ఏంటంటే నాకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనము నిజాం స్టేట్ నుంచి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బెల్ట్ కాకముందు కలవకముందు మేడ్చల్ యొక్క తాలూకా యొక్క పరిధి రామాయణపేట వరకు ఉండే, ఉత్తరం రామాయణపేట వరకు ఉండే, ఇటు దక్షిణం తీసుకుంటే మనకు బాలంరావు ఉంది కదా ప్యాడస్ బాలంరావు నుంచి మొదలు పెడితే మీకు కుక్కు ఇది కుక్కుట్పల్లి బాలమల్లి నుంచి మొదలు కుక్కుట్పల్లి రోడ్డు అటు పటంచేరు రోడ్డు ఇటు వరకు మొత్తం మేడ్చల్కు తల పక్కింది ఉంది. దాపు నరసాపూర్ దాటి వరకు పటంచేరు ఇక్కడ మనకు మనకు తూర్పు వైపు హైదరాబాద్ అంటుండే. కాబట్టి ఇంత పెద్ద ఉన్నప్పుడు ఖచ్చితంగా మేడ్చల్ ఇప్పుడు సిటీలో ఏంటంటే తెలంగాణ మొత్తం కలిపి ఉదాహరణకు 6 కోట్ల మంది ఉన్నాము, సిటీ సరౌండింగ్ లో మినిమం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలిపి లేదు హైదరాబాద్ కలిపి లేదైనా 2 కోట్ల వరకు ఉంది. జనాభా రీత్యా మనకు 4 జిల్లాలు ఇవ్వాలి ప్రభుత్వం. ఖచ్చితంగా హైదరాబాద్ సికింద్రాబాద్ కలపకుండా ఉత్తర తెలంగాణ కేంద్రంగా మేడ్చల్ కేంద్రంగా నిజాం యొక్క ఇప్పుడు టీఆర్ఎస్ కానీ తెలంగాణ ఉద్యమం అంతా నిజాంను బేస్ చేసుకుంటారు. అంటే నిజాం బేసింది కాబట్టి మాకు మా అది మాకి తెలంగాణ రాష్ట్రంకు తెలంగాణ అత్యంతను మేడ్చల్ జిల్లాకు మేడ్చల్ అంతే హక్కు ఉంది అనే ఉద్దేశంతో మనం ఒక బుక్లెట్ పేపర్ ప్లాన్ చేసాం. ఇవన్నీ ప్రజ్ఞం ఇప్పుడు నైసర్గికమైన మేడ్చల్లో ఒక రైల్వే స్టేషన్ ఉంది, మేడ్చల్లో ఒక బస్ డిపో ఉంది, ఒక రింగ్ రోడ్ జంక్షన్ ఉంది, మళ్ళీ మీ అందరికీ సెంటర్ ఉంది కాబట్టి నిజాం యొక్క టైం ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్టయితే భవిష్యత్ తరాలకి దాదాపు 7-8 జిల్లాలు ఇప్పుడు కొత్త జిల్లాలు చేసినప్పుడు అంతకుముందు పేపర్ ఇచ్చినప్పుడు దాదాపు 7 జిల్లాలు ఉండే, 18 జిల్లాల్లో 8-9 జిల్లాలు ఇటువైపు ఉండే. మరి ఆ ప్రాంతం ఉన్న ప్రజలంతా నిజామాబాద్ అంతా మెడిచల్ సరౌండింగ్ కొంపల్ సరౌండింగ్ ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలి, ఇది సక్సెస్ అవుతాం కంపల్సరీ అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కొద్దిగా ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు ఉత్తర కాదు ఉద్యోగం అంటే 4 గంటల ఉండే. నేను కూడా వ్యక్తిగతంగా ఏంటంటే నాకు 2 లక్షలు ఉండేటప్పుడు 2 లక్షలు ఇబ్బంది కానీ 2 కోట్ల 10 కోట్ల విన్నాను వ్యక్తిగతంగా. కానీ అది అంటే మడవపడం పెద్దది ఇప్పుడు కేసీఆర్ కూడా కొట్టలేదు. మహాత్మా గాంధీ కొట్లాడేటప్పుడు నా దగ్గర పెద్ద రాజపుత్రులు గారు కొద్దిగా క్షత్రియ వంశంలో ఉంటే పెద్ద జమీందారు కుటుంబం ఉంటే అంటే ఆశయం మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ పరిసరాల అక్కడ ఉన్న మన వ్యక్తిగత సంబంధాలు కానీ మన పనిని చూసి కొంతమంది ముందుకు వస్తారు. అదేవిధంగా జిల్లాకు చేసినప్పుడు చాలామంది అప్రిషియేట్ చేశారు, మంచి ఇష్యూ మంచి అంటే పెద్ద స్థాయి పట్టకుండా ఉంటారు కొంతమంది ఏడే ఏం చేసేవాడు అంటుంటారు ఏడే దాని మీద కొంతమంది అన్నారు ఏ నువ్వు ఎమ్మెల్యేనా వీడు వీడేం చేసావు వీడితేనే జిల్లా మామూలుగా మాకు మంత్రులు కావాలి అన్నట్టు అన్నారు. కాకపోతే మనం ఈ ఒకే గాంధీని కానీ కొన్ని మనం చరిత్ర అయినాం కాబట్టి ఒక శివాజీ ఉన్నాడు, ఒక సైనికుల మామూలు సైనికుల దగ్గర పనిచేసిండు, ఒక సైనికుని కొడుకు ఒక రాజుగారు అంటే ఆశయం ఇప్పుడు ఎవరెస్ట్ చెప్తుంది అట్లనే ఇదిగిన ఒక ఆశయంతో పనిచేస్తున్నాం కాబట్టి మాకు కొంత ఇబ్బంది అయినా వ్యక్తిగతంగా తర్వాత అందరూ కూడా చేసాం.
ఇప్పుడు టీఆర్ఎస్ కేడర్ కూడా మాకున్న సంబంధాలతో వచ్చి టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మళ్ళీ ప్రజాసంఘాలు చాలా మంది వచ్చింది మీటింగ్ వచ్చినప్పుడు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేసినా నాకు ఇష్టం లేక ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కేడర్ను మెడికల్ మండలి అక్కడ ఆపేసిండు. ఆపినా వాళ్ళు వ్యక్తిగతంగా రాకుండా అయినా మనం అన్ని పట్టం కలుపుకున్నాము, ప్రజాసంఘాలను కలుపుకున్నాం, తెలంగాణ ఉద్యమంలో కూడా మనం చురుకైన పాత్ర పోషించడం కాబట్టి అన్ని చేసినాం కాబట్టి మనకు ఈజీగా మూవ్ అయింది, సక్సెస్ అయింది. దానికి మనం రెండు వైపుల చేసినాం. నిఖాబంపేట వచ్చినప్పుడు ఒకసారి అయితే 2015లో మేము ఇచ్చేసినాం జిల్లాను, ఇచ్చేసినప్పుడు మనకు లేదు యాదాద్రి అంటే వాటి అంటే అటువంటి చాలా ఇబ్బంది ఉంటుంది. రోజు పొద్దుగాల 6 గంటలకు 5 గంటలకు లేస్తే మినిస్టర్ని కలవడము, మళ్ళీ ఇక్కడ విలేజ్ వర్కులు చేయడము, రస్తా వర్కులు చేయడము చాలా ఇబ్బంది. చాలా షెడ్యూల్ బిజీ షెడ్యూల్ అయినా ఆర్థికంగా కొద్ది ఇబ్బందులు ఉన్నాయినా మా ఎంబడి చేయడం కూడా చాలా మంది సర్పంచులు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పనిచేసి మేము విలేజ్ వర్కులు చేసాం, రస్తా వర్కులు చేసినాం. అటు పొద్దుగాల మినిస్టర్ని కలవాలి, ప్లస్ ఇక్కడ వచ్చి రస్తా వర్కులు చేయాలి, విలేజ్ వర్కులు చేయాలి, చాలా సర్వలు చేసినాము. ఇబ్బందులు ఇబ్బంది లేదు. ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు మనకు మనశ్శాంతి ఉంటుంది, ఒక తృప్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బందులు అనద్దు. దాన్ని ఫాలో చేయగలిగాం, దానికి అప్రోచ్మెంట్గా దొరికింది మనకు, దానికి యాక్సెస్ ఉండే మనకు దేవుని పుణ్యాన అన్ని మెడ్చర్ యొక్క బలంతో మనం అచ్చు కాగలిగాం సార్. మెడ్చర్ జిల్లాలో ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్న ఒక ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? అంటే అప్పుడు నేను 2016 జూన్లో కూర్చున్నా, కూర్చున్న టైంలో యాదాద్రి అని ఇచ్చేస్తున్నాం అన్నారు అన్నప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలంటే రాజకీయంగా ఒకటే ఒకటి ఆయుధం అమ్మన్యాయ దీక్ష. కాబట్టి నేను అమ్మన్యాయ దీక్ష తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు జడ్పీడీసీలు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు షాంపేట్ చెప్పేసి బలశీలు నాకు ఉద్యమం సహకరించింది అన్ని దానికి వచ్చేది. అతను ఏమన్నాడంటే అలా నేను కూడా కూర్చుంటాను, నేను ఫోన్ చేస్తే కూర్చొని నేను కూడా కూర్చుంటాను ఏంబడి అన్నాడు డెప్యూటీ బాలశీల షాంపేట. అదే నేను డెప్యూటీ శైలజ అని మెడిచల్ చెప్పేసి శైలజ అన్నా కానీ తెలుగుదేశం ఉండాలని చెల్లగిన ప్రతి ఉద్యమంలో నా ఎంబడి వచ్చింది 2000 సంది. అయితే బయటిపై కేటీఆర్ వచ్చినప్పుడు ఆయనకు మృతి పత్రం ఇవ్వాలని రింగ్లో కాడ ఆమె అడిగిన క్యాజువల్గా, మీరు ఉండాలి అమ్మ నేను నా ఎంబడి, మీరు మహిళ కాబట్టి 2-3 రోజులు ఉన్నాక మీరు డ్రాప్ అయినా పర్లేదు నేను కంటిన్యూ చేస్తాను చెప్పిన. అయితే ఆమె అయినా సరే అన్నది ఒక భర్తంగా అడిగిన హరినాథ్గా నాకు చాలా క్లోజ్, మెడిచల్ పక్కకే ఉంటుంది వేలపూర్ కానీ మీడియా మిత్రులు అంతకుముందు ఒక దగ్గర ఆర్నేషన్ పనిచేసినాం కాబట్టి పాజిటివ్ వచ్చేసి కూర్చున్నాము. కూర్చున్నాము బ్రహ్మ అది అమ్మన్యాయం మొత్తం కంప్లీట్ దాపు 6-7 రోజులు కూర్చున్నాము, 8-7 రోజులు. అందులోపల సింగిరెడ్డి లక్ష్మారెడ్డి అని టీఆర్ఎస్ క్రియాశీలకంగా ఉంటుంది, కేసీఆర్తో చాలా సన్నిహితంగా ఉండే ఆయనతోనే లాబింగ్ చేయడం జరిగింది. అయితే ఆయన అయిన 3-4 రోజుల తర్వాత శైలజ గారు నా అందరు కంటిన్యూ అయింది, ఆరోగ్యరీత కొంత బలేష్ కొద్ది ఇబ్బంది పడ్డాయిన శైలజ మొత్తం కంటిన్యూ ఉండే శైలజ గారు మళ్ళీ సీఎం ఆఫీస్ నుంచి కానీ మా స్థానిక ఎమ్మెల్యే కేఎల్ఆర్ కానీ ఇంతకుముందు అందరూ ఏమన్నారంటే ఇప్పుడు మాకు కేసీఆర్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంతో ఇండికేట్ ఏమొచ్చిందంటే మీరు దాన్ని ఏమంటారు దృష్టిలో ఉండి అయ్యే అవకాశం ఉంది తీయదానికి ఎందుకు వాళ్ళ ఆఫీస్ నుంచి నేను చెప్పాడు. ఎందుకంటే మీరు మీకు ఒక్కరికి అవగా ఇస్తే వచ్చి వేరేకి ఇబ్బంది అవుతుంది, చాలా డిమాండ్ ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చే ఆలోచన ఉంది మాకు అని మన కేఎస్ఎల్ఆర్ గౌడ సింగిరెడ్డి లక్ష్మణ్ అడిగిన సుధాకర్ నువ్వు డ్రాప్గా మనకి ప్రెజర్ బిల్డప్ అయింది ఖచ్చితంగా మనం వాళ్ళు లేకపోతే మళ్ళీ చూసుకోవచ్చు నో ప్రాబ్లం అన్నారు. కేంద్రం అదే ఉంటుంది రోజు సుధాకర్ మంచిగా ఉండదు మనం డ్రాప్ కానీ ప్రజా ఉద్యమంలో చేసిన ప్రజలు బిల్డప్ చేసిన 4 రోజులలో ఒక న్యూస్ క్రియేట్ అయింది వాళ్ళ సీఎం స్థాయిలో అయినా ఒత్తిడి జరిగింది కాబట్టి డ్రాప్ అంటే డ్రాప్ అని అది కూడా మేజర్ బ్రహ్మాస్త్రం అనేది ప్రజా ఉద్యమాలలో అహింసా మార్గంలో లాస్ట్ అస్త్రం అమర్యాద వచ్చింది, అది చాలా సపోర్ట్ ఇచ్చింది అచ్చుకోవడానికి అది పెద్ద బ్రహ్మాస్త్రం అయింది మాకు అమర్యాద. సార్ మేడ్చల్ జిల్లా కాకముందు ఉన్న అభివృద్ధి, మేడ్చల్ జిల్లా అయిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు జిల్లా కావడంతో ఒక మండల స్థాయి ఉన్న మేడ్చల్ పడినాము, ఒక జిల్లా కావడం వల్ల రాష్ట్రంలో ఇమేజ్ జరిగింది. ఇప్పుడు లేక ఆడే జిల్లా ఉంది కాబట్టి ఒక ల్యాండ్ మార్క్ ఎప్పుడైనా మెడ్చల్ జిల్లా ఏర్పడకపోతే మనకు బిజినెస్ పెట్టుకోవచ్చు వ్యాపార రీత్యా, లేకుంటే రియల్ ఎస్టేట్ ఎక్కువ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ చుట్టూ ముట్టు రింగ్ రోడ్ కానుకుంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అయినా మంచి ఇంప్రూవ్ అయ్యింది. ఇప్పుడు విల్లాస్ కట్టడం కానీ లేకపోతే గోడౌన్ వేయడం కానీ కొద్దిగా వేగం పెరిగింది అక్కడికి ఇప్పుడు జిల్లా ఏర్పడి రావడం
ఎవరైనా ఎవరు ఆలోచన చేసినా మెడ్చల్ పెడితే ఈ కంపెనీ పెడితే గానీ లేకుంటే ఈ గోడా వేస్తే గానీ ఈ వెంచర్ వేస్తే బాగుంటుంది అనే ఒక ల్యాండ్ మార్క్ ఇంప్రూవ్ అయింది. మేమే ఏమనుకుంటున్నాం దీంతో అయిపోతుంది అనుకుంటాం. ఎందుకంటే మెడ్చల్ జిల్లా మొన్న మేము ఒక తీర్మానం చేసాం, 5వ సంవత్సరం మెడ్చల్ జిల్లా సనస సమితి వార్షికోత్సవంలో ఒక తీర్మానం చేసాం. ఉదాహరణకు మీకు 80 కన్నా ముందు మేడ్చల్ ప్రాంతంలో సరైన ఉప్పలు కుక్కుట్పల్లి కూడా గుబ్బులాపూర్ కుక్కుట్పల్లి కూడా ప్రభుత్వ సంస్థలు బాగుంటుంది. ఏది జేఎన్టీ కానీ ఉప్పలు తీసుకుంటే మీకు దాని ముందు ఎన్ఆర్సీ అటువంటి పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ అలా అదేవిధంగా రైల్వే జోన్ కానీ అదేవిధంగా తీసుకుంటే మేడ్చల్ ప్రాంతంలో హెచ్ఎంటీ కానీ ఈసీఎల్ కానీ ఎన్ఎఫ్సీ కానీ రకరకాల ఫ్యాక్టరీలు మొత్తం ప్రైవేటు ప్రభుత్వం అన్నీ మేడ్చల్ సరౌండింగ్ జరిగినాయి అభివృద్ధి. అటు ఉప్పల్ నుంచి మొదలెడితే ఇటు కుబ్బులాపూడి వరకు అటు కుక్కుట్పల్లి వరకు. కానీ మేము దీని ఏమంటున్నాం అంటే ఈరోజు మేడ్చల్ ప్రాంతం వెనుకబడిపోయింది. మేము సార్థంతో అంటలేము. ఇప్పుడు 33 జిల్లాలు 33 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో దాదాపు 15 జిల్లాల వరకు మేడ్చల్ ఉన్నాయి. అంటే దాదాపు ఇప్పుడు 10 కోట్ల మంది తెలంగాణ ప్రజలలో 8-7 కోట్ల మంది ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. కాబట్టి ఇవే చూస్తే చాలా వెనుకబడి హైటెక్ సిటీ కానీ అటువంటి షెడ్జులు కానీ ఏం లేవు. మనం డిమాండ్ చేసాము హైటెక్ షెడ్జు ఒకటి పెట్టాలి మేడ్చల్ ప్రాంతంలో. అదేవిధంగా ఇప్పుడు మెట్రో ఉంది, మెట్రో గట్కేశ్వర్లో ఒక మెట్రో అటు ఉప్పల్ నుంచి మెట్రో గట్కేశ్వర వరకు, రాయడర్స్ నుంచి మెట్రో వరకు మెట్రో పెట్టాలి. అదేవిధంగా మనకు హైటెక్ జోన్లు కానీ వాణిజ్య సంస్థలు కానీ వాళ్ళు అటువంటి ఇప్పుడు ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం వద్దంటారు. కాబట్టి మనకు కావాల్సింది విద్యాపరమైన ఇన్స్టిట్యూట్స్ ప్లస్ హైటెక్ అటువంటిది సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ అటువంటి పెద్ద ఎత్తున పెట్టాలి. మెట్రో నుంచి మొదలు పెడితే ఇప్పుడు కుబ్లాపూర్ వరకు ఉంది అంతే. ఇప్పుడు నీకు ఉదాహరణకు మెడ్చల్ మండలం నుంచి మొదలు పెడితే షాంపేట్ వరకు చాలా ఉంది. ల్యాండ్ అయినా దాదాపు 3-4 వేల ఎకరాలు గవర్నమెంట్ ప్రభుత్వ ల్యాండే ఉంది. ఇందులో ఖచ్చితంగా షెడ్యూల్ పెట్టాలి. షెడ్యూల్ పెట్టడం వల్ల మాకు ఇక్కడ ఉన్న బీటెక్ కానీ అతను చదువుకున్న విద్యార్థి హైటెక్ సిటీ దాకా పని చేయాల్సి వస్తుంది. నిజామాబాద్ హైదరాబాద్ నుంచి అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు ఏమంటారు కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మీకు సమానమైన అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు ఉద్యోగాలు అయినా ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ అయినా తగ్గుతుంది అనే ఉద్దేశంతో మాకు ఖచ్చితంగా దీనిలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని డెవలప్మెంట్ ఇష్యూలో ప్రభుత్వ దృష్టి తీసుకపోయి ఈ ఎజెండా అయినా కాంగ్రెస్ పార్టీతో మా కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీల ఎజెండాల ఈ అభివృద్ధిని కేంద్రంగా చేయాలనే డిమాండ్ మేము పెడతాం. అదేవిధంగా మెడ్చల్ జిల్లా యొక్క సాయంత్రం అన్ని పార్టీలను కలిసి ఈ ఎజెండాను వాళ్ళ మేనిఫెస్టో పెట్టే విధంగా మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా ఇది దీన్ని వదిలేదు సార్. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి? ఇంకా ఈ పథకాలు ఎలా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తే బాగుంటుందా మీ మాటలు? యాక్చువల్గా కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఆశించిన స్థాయిలో అంటే ప్రజలు ఊహించినంత స్పీడ్ కానీ ప్రజలు ఊహించినంత డెత్ వరకు అంటే సామాన్యుని నిలిపేద వరకు ఇంటి వరకు లేకుండా వాళ్ళ చేతి వరకు వాళ్ళ హృదయాలలో పథకాలు అయితే వస్తాయనుకుందో అంత ప్రవేశపెట్టినా ఇంప్లిమెంటేషన్ లేదు. ఉదాహరణకు మన ఊరు మన ప్రణాళిక పెట్టిన స్టార్టింగ్ లాగానే అది దాని ప్లాన్ వేసి ఊళ్ళో ఏమేమి కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి కావాలి, మూడు ఏం కావాలి, రోడ్లు ఏం కావాలి, ఇక్కడ విద్య నిరుద్యోగులకు ఏం కావాలి, బుద్ధి ఏం కావాలి, అవన్నీ వేసి కానీ ఇంప్లిమెంటేషన్ లేదు, జీరో. ఇప్పుడు తర్వాత ఏం చేశారు మళ్ళా నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ అన్నారు. అది డబుల్ బెడ్రూమ్ అనేది టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంది. అది ప్రజలు ఏమని అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసినా నీకు ఒక 20-50 గజాలు బాగుంది ఇంకా ఆడ ఇల్లు కట్టుకో సింగిల్ కట్టుకుంటావు డబ్బులు కట్టుకుంటావు అని 2 లక్షలు 1.5 లక్షలు ఏదో ప్రభుత్వం శాంక్ చేసింది. అయితే కేసీఆర్ ఏం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే అందరికనే వరకు ప్రజలు కానీ ఆశించారు. అదే ఆశించారు కానీ అది ఎట్లుందంటే డబుల్ బెడ్రూమ్ అది ఇంద్రవరం నుంచి హైదరాబాద్ వచ్చినట్టు ఉంది. ఇప్పుడు అది డబుల్ బెడ్రూమ్ ఏమి ఉందో ఉదాహరణకు కేసీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న గద్వేళ్ళు అయినా ఓన్లీ 2 గ్రామాలు తప్ప 7 అయినా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఎందుకంటే ప్రజలకు ఎంత అయితే అవసరమో 100%లో కేవలం 2% డబుల్ బెడ్రూమ్ కాలేదు. ఇంతకుముందు నేను ఇప్పుడు ఆర్ కృష్ణ గారిది బీసీ సంఘం పనిచేస్తుంది మెత్తల వాళ్ళు పిలిచారు, పిలిస్తే విద్యార్థులకు ఈ రోజులు అడిగారు. అంటే ఎంత సిగ్గు చేయదు రాష్ట్ర ప్రభుత్వం ఒక బీసీలు నిరుపేదలు వాళ్ళు ఫీజులు ఇవ్వడం ప్రభుత్వం పేట దాన్ని శాంక్షన్ చేయడంలో ఇప్పటికీ మన డాటా ఇస్తే దాదాపు 2015 కోట్లు నీకు బ్యాక్ ఉన్నట్టు
మనం ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం? ధనిక ప్రభుత్వం ధనిక రాష్ట్రం అంటూ మనము అన్ని అన్నాం. మన తెలంగాణ బిడ్డలు కొట్లాడు పోయేళ్ళు అందరూ ముందుకు వచ్చి సెక్రటరీల సమ్మెలో అందరూ పాల్గొన్నారు. ఏదైనా ఎస్సీ నుంచి మొదలు పెడితే మైనారిటీ ఓసీల వరకు పేదలందరూ 60 రోజులు ఎటువంటి పనులు లేకుండా అందరూ పనిచేస్తారు. ఎందుకంటే మేము తెలంగాణ వచ్చినాక మన ప్రత్యేక మనకు వస్తుంది, మనం మంచిగా ఉంటాం, మన పిల్లలు బాగుంటారు, విద్య బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అని అనుకోరు. కానీ ఈరోజు ఏమైంది, బీసీల పిల్లలకైనా ఇస్తారు, మైనార్టీలకు అదే పరిస్థితి. మైనార్టీకైనా ఫీజు కాకుండా అవి సక్సెస్ఫుల్ అయితే ఇస్తారు, అదే ఎస్సీలు కానీ అందరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరు ఇవ్వలేదు. అదే ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఏ రాజు అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ప్రజల బాగోగులు చూడడానికి రోజు గంట చూడడానికి. ఇప్పుడు వైఎస్ ఉండే వైఎస్కు ఎందుకు వచ్చింది పేరు? ఆయన రోజు పొద్దున వైఎస్ గారు రాజశేఖర గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా 8 నుంచి 9 మధ్యలో పదడం కలుస్తుంది. అది ఎవరు వచ్చినా అపాయింట్మెంట్ అవసరం లేదు. అటువంటి కేసీఆర్ను అసలు మంత్రిలో లేని పరిస్థితి. నేను మంత్రుల దగ్గర పోతే జిల్లా విషయంలో అరే మాకే కలవడం మా టాక్ ఉంది. నేను ఉద్యమకారిని, మెడ్చర్ జిల్లా కోసం నేను డైరెక్ట్ అపాయింట్మెంట్ అడిగితే నాకు ఏలేని పరిస్థితి. నేను తెలంగాణ రాష్ట్రంలో మెడ్చర్ జిల్లా కోసం కొట్లాడితే నువ్వు ఇవ్వాల్సింది కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా నువ్వు తెలంగాణ రాష్ట్రం కావాలంటే నీకు ప్రధానమంత్రితో సహా అందరూ ఇచ్చారు ఢిల్లీలో. నువ్వు మా ఇక్కడ ఉన్న ఉద్యమకాలు ఎందుకు చిన్న చూపు చూస్తావు? ఒక ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా నువ్వు మా ఎందుకు చిన్న చూపు చూస్తావు? అసలు ఏమేమి ఉండగలవు? అది ఒక రాజరికమా? అన్నీ కలగాలి కదా. నువ్వు ప్రజల నుంచి వచ్చిన నాయకుడివి, ఉద్యమ నాయకుడివి. నువ్వు ఉద్యమాలు చేసి ప్రజల సమస్యలు ఉన్నప్పుడు కలవకపోవడం చాలా ఇబ్బంది. అదేవిధంగా చాలా ఉన్నాయి. నిరుద్యోగులకు ఇప్పుడు 100,000 ఉద్యోగాలు ఉన్నారు. గవర్నమెంట్లో అయినా నోటిఫికేషన్ ఇస్తారు, నోటిఫికేషన్ ఫెయిల్ అయ్యేటట్టు మన ప్రభుత్వమే దాన్ని డిజైన్ చేస్తారు. ఎవరు కోర్టు పోతారు బిజినెస్. ఉదాహరణకు సర్పంచ్ ఎలక్షన్లో ఏమన్నా సర్పంచ్ ఎన్నికలు పెడతా అన్నారు. యాక్చువల్గా 100 to 100% మీద ఎస్సీలకు బీసీలకు అందరికీ నువ్వు తీయాలి, ఇది రిజర్వేషన్. నువ్వేం చేసావు? ఫస్ట్ ఎస్సీలకు బీసీలకు తీసినావు. తీసినాక మిగతా దాని పర్సంటేజ్ ప్రకారం బీసీలకు ఇచ్చినావు. వారు కొట్టుకోరు అని అన్నది ఆగిపోతుంది. నీకు ఆగిపోతుందని తెలుసు ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఇవన్నీ లూజ్ పోల్స్ కావాలని చేస్తూ అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వం కింద తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులు ఎంత స్థాయిలో మాకు వస్తాయి అనుకుంటూ అంత స్థాయిలో ఇవ్వలేకపోతారు. అంటే అన్నిట్లో ఫెయిల్యూర్. అంటే ఉపాధి చెప్పాలంటే కొన్ని ఒకటి రెండు ఏమన్నా ఉంటే సక్సెస్ఫుల్ పెన్షన్ ఇలా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. పెన్షన్ ఆరోగ్యశ్రీగినది, ఆరోగ్యశ్రీగిన ఇంతకుముందు ఉన్న బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు ఇస్తారు ఇచ్చే దాన్ని మంది రైతులు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ ప్రజలకు. బంగారు తెలంగాణ కష్టాలపాలు తెలంగాణ అవుతుంది. ఇవన్నీ అసంతృప్తి ప్రజలలో ఉంది. ఇది ఖచ్చితంగా తండ్రి టీఆర్ఎస్ ప్రభుత్వం భరించాల్సింది, బేర్ చేయాల్సిందే. దానికి పనిష్మెంట్ దొరుకుతాయి ఖచ్చితంగా. సార్ ప్రజలకు ఎలాంటి పథకాలు పెడితే బాగుంటుంది సార్ మీ అభిప్రాయం? ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ రైతాంగం ఉంటుంది, రైతాంగమే లీడర్. 70% మంది ఇప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో ఒక 60-70% ఇంకా వ్యవసాయం చేస్తూ వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అసలు వ్యవసాయంతో పండించిన కూరగాయలతో ప్రతి వస్తువుకు బ్యాన్. అంటే ఉదాహరణకు నేను 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఉన్నా ఒక చైనా పర్యటన చేసిన ఒక నాయకుడిని మనం నేను కలిసినప్పుడు అతను ఏమన్నాడంటే చైనాలో వ్యవసాయదారులు ఉండొచ్చు, లేకపోతే కంపెనీ నడిపించే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ వాల్యుయేషన్లో 50% అమౌంట్ బ్యాంక్ ఇచ్చేస్తారు. నువ్వు నీ ఉత్పత్తి వ్యవసాయదారుడు ఉత్పత్తి చేసినా లేకపోతే కంపెనీలు ఉత్పత్తి చేసినా దాని వాల్యూలో 50% బ్యాంకులు ఇచ్చేస్తాయి. నువ్వు ఏమైనా వాడుకోవచ్చు. అటువంటి పరిస్థితి తెలంగాణ ఎందుకు లేదు? రైతులు పండించే పంటకు నువ్వు ఎందుకు ఇస్తావు బ్యాంకు? రైతులు పండించిన పంటకు నువ్వు వద్ద నీకు రైతులకి కూరగాయలు ఏమున్నాయినా దానికి సేఫ్టీ ఇవ్వాలి, గోడాములు కట్టాలి. ఇప్పుడు రాష్ట్రంలో దీని బడ్జెట్ ఉంది, మండలానికి మంచి గోడాములు కట్టుకోవచ్చు ఏసీతో సహా. వాళ్ళకి రక్షణ ఉంటాయి కదా. దాని బ్యాంక్ ఏదైనా సేఫ్టీ ఇచ్చేసి నువ్వు 50 ఒక 20 50 వేల పంట వచ్చింది, అలా 20 వేల పంట అంతా ఆయన పంట ఇచ్చిన పంటకి ఏమైనా అప్పులు సప్పులు ఉంటే కట్టుకుంటారు. అదొకటి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే రైతులకు ఇప్పుడు 5,000 ఇస్తుంది. 5,000 ఇచ్చేది ఇన్పుట్ సపోర్ట్ సబ్సిడీ ఇవ్వాలి. నేను కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చిన బాధ్యత. నేను నిజంగా రైతు కుటుంబం నుంచి వచ్చినా కానీ నాకు వ్యవసాయం నాగలిగిన వాటి మా ఇళ్ళు వాటమేయాలి, నాగలిగిన వాటమేయాలి. నాకు అవగాహన లేదు కదా. కానీ నేను చేసేది ఇంప్లిమెంటేషన్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది ఇంటూ అదిగిన ఇవ్వలేదు రైతులకు. మరి ఇంకొక 100,000 రూపాయలు రుణమాఫన్నారు వైఎస్ గారు 2004లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు చంద్రబాబు టైంలో ఉన్న దాని కరెంటు బిల్లు కట్టకపోతే జైల్లోకి వెళ్ళారు రైతులు. అటువంటి 1,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు మాఫీ చేసింది ఎట్ ఎ టైం. మళ్ళీ అదేవిధంగా రైతులు 100,000 రూపాయల రుణమాఫీ అంటే ఎట్ ఎ టైం చేసిండు. మళ్ళీ మీకు
దళిత రాష్ట్రంలో రైతులకు 2000 విడతల వాడు ఇచ్చిన ఉదాహరణకు 1000 రూపాయలు ఒక వ్యవసాయ కార్డు బాకీ ఉంటే 2014 లో ఈ 20 వరకైనా ఇంకా 20 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నువ్వు 25% ఇస్తే ఆ 25% నీకు కనీసం 25% ఒక 15-20% మితి కవరుతుంది, మళ్ళీ అసలు ఉంటుంది. ఇది ఫెయిల్యూర్, ఖచ్చితంగా ఫెయిల్యూర్ రైతులకు. అదేవిధంగా ఇంకోటి చాలా మటుకు మేమేమనుకుంటున్నాం అంటే ప్రభుత్వం ఏదైతే జీవో ఇస్తుందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతుంది. ఉదాహరణకు మినిమం వేజెస్, మినిమం వేజెస్ ఈరోజు దాదాపు నేనంటే 18,000 రూపాయలు మినిమం వేజెస్ గవర్నమెంట్ చట్ట ప్రకారం. ఇప్పుడు ఉదాహరణకు గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ మున్సిపల్ వ్యవస్థలో కానీ రైతులు సదల్పం చేస్తారు, అట్టడుగు వరగాలి కదా. నిజానికి పనిచేసేది ఎస్సీలే ఎక్కువ పనిచేస్తారందులో. ఏదన్నా ఉంటే వేరే అదర్ క్యాస్ట్ పక్కుంటారు 10%, 20% వాళ్ళకి ఈరోజు 5,000, 6,000 ఇవ్వడంగానే ప్రభుత్వం వేడుస్తుంది. అదే మీకు 18,000 నేను మినిమం వేసేస్తాను. 18,000 ఎందుకు ఇవ్వరు? ఒక ఉద్యోగికి ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి నువ్వు 78,000 ఇస్తున్నావు, రాష్ట్రం ఒక కానిస్టేబుల్ కొత్త రిక్రూట్మెంట్ అయితే 30,000, 20,000, 30,000 ఇస్తున్నావు, అదే ఎన్జిఓకి అయితే నువ్వు ఇస్తున్నావు, మరి అది కింది స్థాయిలో ఎందుకు ఇవ్వవు? ఇవ్వాలి కదా మినిమం వేజెస్. మరి ఏ అమలు ఇవ్వాలి? నువ్వే ధిక్కరిస్తే మినిమం వేజెస్. అదేవిధంగా రైతుల విషయంలో అయినా నేను మన రాష్ట్రం మొన్న శనివారం రివ్యూ మీటింగ్ అండి మా కాంగ్రెస్ పార్టీ పరంగా నేను అలా ఒకటి పాయింట్ చెబుతా. ఒకటి ఏసీ కార్యదర్శిలు వచ్చారు ఇద్దరు రాజ్బోస్ గారు, నేను చెప్తాను రైతులకు ఈరోజు ఒక వస్తువు ఇది తయారు చేసింది దీనికి ఒక 20,000 కాస్ట్ పెడితే తయారు చేసిన వ్యక్తి ఏం చేస్తాడు దీనికి లాభంతో కూడిన ధరలు రిలీజ్ చేశాడు మార్కెట్లో. ఇప్పుడు వ్యవసాయదారులకు ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మినిమం సపోర్ట్ ప్రైజ్ అండి, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏంది దీని అంటే కనీసం మద్దతు ధర. మద్దతు ఎవరికి కావాలి? నేను క్వశ్చన్ చేస్తున్నా, మద్దతు ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వము విశ్వాలకు, వికలాంగులకు, దాని చేతగానంలో ఇవ్వాలి, ముసలిలో పనిచేసి ఇస్తాం. ఎందుకు ఇస్తాం? మన రైతు ఆరు కాలం అంటే ఎడ్డకు వానకు నాని గట్టిగా పనిచేసి వ్యవసాయం చేస్తారు. నువ్వు మద్దతు ఇచ్చేది ఏంటి? ఆయన వండించే పంటలకు ఏ కూరగాయలు ఉండొచ్చు, ఏ ధాన్యం పండించినా లాభంతో కూడిన ప్రైజింగ్. ఇది మేము రాజుగా మన ఏసీ కార్యదర్శి దృష్టి తీసుకుపోయినాము, లాభంతో కూడిన ప్రైజ్ ఇవ్వాలి. ఇదే ఆత్మ దేశంలో ఆత్మహత్యలు రైతులు జరుగుతున్నాయంటే రైతులు డైలాగ్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఇది మినిమం సపోర్ట్ ప్రైజ్. ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్ తీసేసాడు, తీసేసి దీన్ని రాడికల్ రెవల్యూషన్ ఖచ్చితంగా ఈరోజు నేను చేసే డిమాండ్ కొత్తగా అనిపిస్తుంది మేబీ, కానీ దీన్ని ఎక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా దీన్ని ఉద్యమం రూపంలో తీసుకోకపోతే నేను అన్ని మీదకి వినతి పత్రాలు ఇస్తాను ఆల్ మా పార్టీతో సహా అందరికీ. ఎందుకంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. అది అంటే బెనిఫిట్ ఆఫ్ ప్రైజ్ ఇచ్చినప్పుడే రైతులు సంతోషంగా ఉంటారు, రైతు కుటుంబాలు బాగుపడతాయి, రైతుల కింద పనిచేసే పుణ్యాలు చేసుకుంటూ బాగుపడతారు. అదొకటి. ఇంకోటి గ్రామాలలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారు అది పనికాహార పథకం. పనికాహార పథకం డిమాండ్ ఉంది ఇప్పుడు. ఏంటంటే పనికాహార పథకం రైతులకు జోడియాలి. ఇప్పుడు పండుగ పని చేస్తారు, అది సమాజానికి ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది, కనీసం రైతు కన్నా బెనిఫిట్ అవుతుంది కదా. రైతుల కుటుంబాలకు విడతే మంచి కొద్దిగా ఆశ రైతు ఖచ్చితంగా ఇది బెంజ్రా ప్రైజ్. ఇటువంటి రెవల్యూషన్ మేము ఏమనుకుంటామంటే ఈరోజు భారతదేశంలో విద్య ఆరోగ్యం, విద్య ఆరోగ్యం, మళ్ళీ నిశ్చ ఎవరైతే ఉంటారో ఏజ్ అయిపోయినాక వాళ్ళకు సెక్యూరిటీ ఉండాలి. కంపెనీలో పనిచేసిన వాళ్ళు ప్రైవేట్ రూమ్ అడిగినా సెక్యూరిటీ ఇవ్వాలి. ఈరోజు మేము ఏసీ దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాం. ఒకవేళ అంగవైకల్యమైనా ప్రభుత్వం దానికి ఆల్టర్నేటివ్ ఇన్సూరెన్స్ ఇస్తారా? ఏ విధంగా ఇస్తారు? ప్రతి పౌరుడికి, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి విద్య ఆరోగ్యం మళ్ళీ ఆయన చేతగాకపోతే ఏమైనా ఇబ్బంది ఉన్నాయైనా దాని పెన్షన్ టైప్ ఉండాలి. మినిమం 5,000, 50,000, 50,000 దాటినాక నువ్వు పెన్షన్ ఇవ్వాలి. ఉదాహరణకు అట్లా రికవరీ ఎట్లయితే ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ చేస్తారు ఒక బండి ఒక 10,000 వాడతారు అన్న బండి 2,000 ఎక్కువ ఇస్తూ ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇచ్చేసి చాలా మార్గాలు ఉన్నాయి కదా గవర్నమెంట్ కవర్ చేసుకోవడానికి. లేదు ఇప్పుడు ఒక లోన్లు వస్తే ఏమైనా ప్రజలకు చాలా మంది లోన్లు వస్తున్నాయి సెల్ఫోన్ జాయింట్ స్కీమ్ కింద రైతులకు వస్తున్నాయి. అలా కొంత కట్టుకో మనం కట్టుకొని నువ్వు కొంత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అతను సేఫ్టీకి ఇచ్చేసే ఆయన కాలేనా ఏమైనా పొద్దున డ్యామేజ్ అయినా నిమ్మలంగా ఉండేటట్టు సామాజిక పద్ధతి ఎవరు ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఉంది, ప్రజలు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఇవి ఖచ్చితంగా ఇవ్వాలి. 5,000 రూపాయలు 20,000 ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కాబట్టి ఇవ్వాలి. 50,000 దాటి వాళ్ళకి ఇవ్వాలి, లేకుంటే కాల్ చేయడినా ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్. విద్యార్థిన అవసరం వస్తే దేశవ్యాప్తంగా ఎస్ఎస్సీ లోపల ప్రైవేట్ బ్యాన్ చేయాలి. ప్రైవేట్ విద్యనే
బ్యాన్ చేశారు, ఎస్ఎస్సీలో పట్టిన వాళ్ళకి ప్రైవేట్ విద్యను బ్యాన్ చేస్తే అప్పుడు ఈ పోటీ ఆర్థికంగా లేకుండా వాడు దాన్ని ఓ పక్క వేస్తున్నారు, విడిపోయి ఆడేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడైతే చేయమంటున్నాం. ఇట్లా పోటీలు ఎక్కువైనా విద్య మీద దోపిడీ ఎక్కువైంది. ఇది ఎస్ఎస్సీ వాళ్ళకి చేయాలని మేము ఆలోచన చేస్తాం. దీన్ని ఇంటర్నేషనల్ చేసే ప్రయత్నం, అంటే నేను చెప్పేది ఎక్కువ ఉండొచ్చు, మేబీ నా శక్తి మేరకు నేను పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా ఇది దేశంగా పనిచేయడానికి కృషి చేస్తాను. అందరూ సహకరించాలి, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు. నేను ఏదైతే చెప్తున్నామో, ఇది పెన్షనబుల్, ఒక 5,000 10,000 పెన్షన్ ఇవ్వాలని కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వాలని, విద్యని సామాజిక భద్రత, ఈ మినిమం వేజెస్ కానీ, ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రభు పార్టీని ఆలోచన చేయాలి. మనం ఎందుకు చట్టం మనమే చేస్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్లో మినిమం వేజెస్ ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే నేను చిన్న ట్రేడింగ్ మీద పని చేసిన కార్మిక సంఘాల్లో సమయభావంతో కొంత నేను చేయలేకపోతే చేసిన ముందు, ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇవ్వాలి. ఇప్పుడు రా మెటీరియల్ పెరుగుతుంది, రా మెటీరియల్ ఇది 50 రూపాయలు అంటే ఉంటాడు కంపెనీలో రా మెటీరియల్, మన కార్మికులకు ఎందుకు ఇస్తారు? మినిమం వేజెస్ 12-18 ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తారు? ఇవన్నీ గ్యాప్ ఉంది, అంటే కొన్ని చట్టాలు అమలులో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను కవర్ చేసే బాధ్యత రాజకీయ నాయకులుగా, సామాజిక ఉద్యమకారులకు, అందరికీ ఉంది. ప్రభుత్వాలకు ఉన్నాయి, పార్టీలకు ఉంది. ఏ పార్టీ నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. మా పార్టీకి మేము ఖచ్చితంగా మా పార్టీ ఉన్న వస్తే వీటిని ఫైట్ చేస్తాం. మేము ఈరోజు ఎట్లా అడుగుతున్నాం, రేపు మేము అధికారం వచ్చినాక అదే విధంగా అడుగుతాం, అదే విధంగా సాధించే ప్రయత్నం చేస్తున్నాం. సార్, మీరు సాధించిన మేడ్చల్ జిల్లాకి డిగ్రీ కళాశాలలు లేవు, దానిపై మీ యొక్క పోరాటం ఎలా ఉంటుందో చెప్తారు? ఇది మాట్లాడంగా నాకు సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇష్టాది, అంటే ఒక చారిత్రకమైన ప్లేస్లు, ఒక మేడ్చల్ హెడ్ క్వార్టర్ తాలూకా వేసింది, మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్, ఇవన్నీ ఉండాలన్నా ఒక డిగ్రీ అనేది. కాబట్టి నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో 81 81 నేను ఇంటర్మీడియట్ అయినా మేడ్చల్ జూనియర్ కాలేజ్ దాకా, అప్పటి నుంచి డిమాండ్ ఉంది, అది ఆలోచన ఉంది. కానీ అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేసింది, అంత అప్పుడు ఆ మధ్య అంత డిమాండ్ లేదు. ఎక్కువ 2004 తర్వాత విస్తృతంగా వచ్చింది డిమాండ్, ఎస్ఎస్ఎం పిల్లలు, ఏబీపీ పిల్లలు చాలా మంది అడిగారు. అడిగినప్పుడైనా మేము అప్పుడు మాకు ఎమ్మెల్యే లేకపోవడం కూడా, మా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు స్థానిక ఎమ్మెల్యే లేకుండే. ఉదాహరణకు నేను ఒకటే చెప్తా, మేడ్చల్లో కూరగాయలు అమ్మేటోళ్ళు రోడ్ల మీద అమ్ముతారు. నేను అప్పుడు టీఆర్ఎస్ ఉన్న 2001 వాళ్ళంతా నా మన దగ్గరకు వస్తే అనానాయక మేము రోడ్ల మీద అమ్ముతున్నాము, మాకు పోలీసులతో ఇబ్బంది అవుతుంది, వాళ్ళతో ఇబ్బంది అవుతుందంటే, నేను పోలీసు ఏం చెప్పిన, ఏం సార్ ఇట్లా వీళ్ళు దొంగలు కాదు, లంగలు కాదు, వీళ్ళు ఏదో న్యాయంగా అమ్ముకుంటారు, ఏదో ప్రభుత్వం చేస్తుంది ఏది కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది లేదు కాబట్టి ఇంత పెద్ద ఊళ్ళో మళ్ళీ మండలి ఎక్కువ నియోజకవర్గ ఎక్కువ అమ్ముకోవాలి కదా సార్, ఇట్లా ఇంకా ఇబ్బంది చెప్తారు అని అంటే, ఏం లేదు వీళ్ళకి ఒక లీడర్ లేదు, ఎవరు లేదు, ఎవరంటే వాళ్ళు ఎవరితో మాట్లాడాలి. నేను అప్పుడే తాట వచ్చినాక వాళ్ళ మిస్టాప్ అయ్యి విషయం చెప్పించాను, మేడ్చల్ కూరగాయల సంఘం అనేది ఒకరు చెప్పించి నేను విషయం చెప్పించాను. చేపించినాక మేము సబితా రెడ్డి హోమ్ మినిస్టర్ ఉండేది రంగారెడ్డి జిల్లా నుంచి. నేను హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్కి వచ్చినాక మేము వినతి పత్రాలు ఇవ్వడము, మన శ్రీనివాసరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నా చేయడం అయింది. అంటే ఎమ్మెల్యే లేకపోవడం ఎంత ఇబ్బంది అవుతుంది, నేను ప్రత్యక్షంగా చూసినాను, చేయలేకపోయాను. కానీ మా ఎమ్మెల్యే వచ్చినాక 2009 కేఎల్ఆర్ గారు గెలిచినాక మేము చెప్పినాం, ప్రచారంలో చెప్పినాం, చెప్తే లేదు సుధాకర్ నువ్వు అయినాక చెప్పు, మీరు స్థానికంగా వస్తే మీరు పని చేస్తానన్నాడు. మేము గెలిచినాక మేము ఆయన సాగలేకపోతే కేలగిన మంచిగా అంటే ఆ విషయం మార్కెట్ పెట్టేదంటే చాలా రిస్క్ తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తము ఒక 60 దూరం, ఊరికి దూరం ఉన్న మెయిన్ టౌన్ లేదా విధానది ఈరోజు సెంటర్లకు అయిపోయింది, ఊరు సెంటర్లకు అయింది, విజయవాడతో సహా అన్ని. అయితే అప్పుడు ఏం చేసిందంటే అందరూ మాకీని మాకీని అడిగితే వాళ్ళు బ్యాన్ చేసారు, రాష్ట్రం మొత్తం బ్యాన్ చేసింది. వెటనటీకి సంబంధించిన జాగ్రత్త ఎవరికి చేద్దాం, మేము కూడా వెటనటే అడిగినా మాది విటే. అయితే మళ్ళీ కేఎల్ఆర్గా ఉండి దాన్ని కన్విన్స్ చేసి దాన్ని కుడగొట్టించి కేసు అయింది, అయినాకైనా దాన్ని కట్టించింది, మొత్తం మీద టర్మ్ లోపలే కట్టించింది. అదేవిధంగా డిగ్రీ కాలేజీన ప్రయత్నం చేసిండు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగింది, అంటే అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ పూర్తి సమయం పనిచేయలేని పరిస్థితి నిజంగా వాస్తవం అది ఇవ్వాలి. మనం తెలంగాణ ఉద్యమంలో ఒక 3-2 నెలలు ఉద్యమం నడిచే వరకు ఒక 15 రోజులు పనిచేస్తున్న గ్యాప్ల మా కేఎల్ఆర్ గారు బాగా ఎస్ఎఫ్ఐ పిల్లలైతే చాలా అడ్డుకుడు. దేన్ని అడిగినాం సార్ ఇది చేయాలంటే, చేసిండు, దానికి వచ్చి ఎంక్వైరీ చేసింది. జూనియర్ కాలేజీలో మా దగ్గర మెడికల్ రైల్వే స్టేషన్ అనుకోని పట్టణంలో గ్యాప్ 15 ఎకరాలు జాగుందా కాలేజీకి కావాల్సింది, ఆడ పెట్టాడు, అన్ని చేసాడు, ఫైల్గా పోయింది. అయితే నేను మేడ్చల్ జిల్లా స్టార్ట్ చేసినాక మధ్యలో ఒకటి మా ఎమ్మెల్యే ఏం చేసాడంటే, నేను డెస్క్ సైన్స్ కప్పుతున్నాను మా సుధీరెడ్డి,
అయితే మేము మళ్ళీ రంపల్ని సమాజం పెట్టినా పెట్టినాక తమ్ము ఎక్సైజ్ చేయడం అంటే కదోన్స్ అడగడం జరిగింది. సో ఆ ఫైల్ మాకు ఒక జిరాక్స్ ఉంది, కేఎల్ఆర్ గారు జిరాక్స్ చెప్పియా ఇది నాకు ఆర్డర్ కాపీ వచ్చిందని, ఇది సెక్రటరీ నుంచి అది తీసుకపోయి అది మన శ్రీనివాస రెడ్డి సమ్ ఓఎస్డీ ఉంది, ఇది ఎడ్యుకేషన్ డిమాండ్ డిపార్ట్మెంట్. నేను అడుగుతా ఏమన్నానంటే అన్న ఏమన్నా ఇది ఇన్నే మా దగ్గర ఫైల్ ఉంది, సీఎం చెప్తే ఇది క్లియర్ అయింది మా దగ్గర ఫైల్ ఉంది అంటే సగం ఆగిపోయింది కాబట్టి ఈ సుధీర్ రెడ్డి కిరాతకం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అసలు నేను ఎవరు ఏ పేరు మీద ఎమ్మెల్యే అయినా ఇక్కడ ప్రాంతం నుంచి అయినా ఆ సోదరుడు ఇప్పుడు మేడ్చల్ జిల్లాకి మేడ్చల్ జిల్లా ఏమంటే యాదాద్రి కావాలంటే సికింద్రాబాద్లో కావాలంటుంది అట్లా ఉంటున్నాయంట ఆలోచన. ఇప్పుడే జిల్లాకు ఒక మేడ్చల్కి ఒక డిగ్రీ కాలేజ్ వచ్చే అవకాశాన్ని గట్టేసం చేస్తా అనే ఒక చెప్పడం వల్ల అది సమస్యాత్మకం అవుతుంది. అంటే రెండు ప్రాంతాలలో ఎక్కడైనా ప్రభుత్వమే డైలాగ్ ఉంది. మన రౌండ్ టేబుల్ సమావేశం మొన్ననే రౌండ్ టేబుల్ నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది ఎస్ఎఫ్ఐ పిల్లలు పెడితే మేము అడిగితే అలా ఒక పిల్లాడు అలా అంటే మనం దూరం ఉన్న ఇష్యూలో పోతే ఆల్రెడీ వచ్చేసింది ఆర్డర్ కానీ గట్కేసరా మేడ్చల్ అనే దగ్గర మేడ్చల్ ఉద్యోగం నడుస్తుంది కాబట్టి గట్కేసరి ఏక అయిపోయిందని అంటే ఉద్యోగులు వ్యక్తిగతంగా ఆయన నా ప్రాంతం ఉన్నారు ఏలిటర్ కానీ మనం ఏ ప్రాంతంలో ప్రేమ ఉన్నాయి మీకు ఎమ్మెల్యే అంటే ప్రేమనే ఉంటే రెండు పట్టు మెచ్చర పట్టు అయినగా రెడ్డికి గట్కేసరి పట్టు పెట్టు ఉద్యోగం లేదు వచ్చేదానికనే మీ దగ్గర రాయటం లేదు అది తప్పు. ఇంకోటి మెడ్చల్ నియోజకవర్గం పేరు ఉంది ఇక్కడ ఇచ్చినాక నువ్వు ఎక్కడైనా పెట్టుకో నేను అయితే అన్ని ప్రాంతాలు మాకు నాకు సమానం నాగిన వ్యక్తిగతంగా అన్ని ప్రాంతాలు సమానం కానీ ఒక ప్రాంతం వచ్చిందని పుస్తకం ఇంకో ఎవరు పెట్టా అంటే అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఉదాహరణకు గట్కేసర్ ఇన్ఫోసిస్ పెట్టి పెద్ద ఇన్ఫోసిస్ అంటే చాలా పెద్దది గట్కేసర్ పెట్టి మెడ్చల్ కావాలని మేము అడిగినామా మా ప్రాంతం ఎక్కడ పెట్టినా ఒకటే అని అడిగితే దూకున్నాం అంతే తప్ప కొన్ని అవకాశాలను బట్టి ఒక్కొక్క ప్రాంతానికి వస్తాయి దాన్ని మనం ప్రొవైడింగ్ ఉండాలి. మేమైనా గట్కేసర్ ప్రాంత ప్రజలకు చెప్తున్నాం మీ ఎన్ని మన ఏవారు మన ఎన్నోలకు అండ్ శక్తి సామర్థ్యాలు ఉంటే రెండు వేస్తాను మేడ్చల్ కూడా గట్కేసర్ కూడా ఉద్దంటలేదు కానీ మేడ్చల్ మధ్య ఖర్చు వాళ్ళ కార్యాచరణ పెడతా ఉంటారు దానికి కాంగ్రెస్ పార్టీ పరంగా పూర్తి సహకారం ఉంటుంది. మన వ్యక్తిగతంగా అన్ని విషయాలు నేను క్రియాశీలకంగా ఉంటాను ఉద్యమంలో ఎన్నోలకి ఇప్పుడు కనీసం మేడ్చల్కు పలానా పని చేసింది అనేది ఏ వ్యక్తుల వరకు నేర్చలే కాదు నేర్చ నుంచి గట్కేసరి వరకు ఇప్పుడు చాలా మంది చెప్తున్న సుధీరెడ్డి కానీ మల్లారెడ్డి ఎంపీ కానీ ఒక గ్రామాలలో మోయిలు ఓపెన్ అవడము శంకుస్థాపనలు బిల్డింగ్ తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ చేసిన తప్ప ఫోటోలు దిగులు తప్ప ఒక్కటి ఒక్కటి మేము రాష్ట్ర ప్రభుత్వంతో ఇది తెచ్చినాం ఈ కంపెనీ తెచ్చినాం ఈ సెడ్యూల్ తెచ్చినాం లేకపోతే ఈ పెద్ద పీజీ వచ్చినాం అంటే చెప్పడం ఉండాలి ఒకటే చెప్పమని ఇద్దరు ఎంపీఎం మీద సవాల్ చేస్తున్నారు ఈ సభ మీ ఛానల్ ముఖంగా చెప్పినాను ఒకటి ఏ తెచ్చింది ఒక్కటి కనీసం వచ్చిందా అనుకోకుండా మేడ్చల్కి ఇస్తే గౌరవం ఉంటుంది ఎమ్మెల్యే గౌరవం ఉంటుంది మేడ్చల్ పేరు నియోజకవర్గానికి మేడ్చల్ ఎమ్మెల్యే కింద శోభ ఉంటుంది ఆ పదవి కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి హెచ్చరిస్తున్నా అన్ని చేస్తున్నా ఎమ్మెల్యే ఖచ్చితంగా నువ్వు దీన్ని అడ్డుపడకుండా మేడ్చల్ పెట్టి నీకు దమ్ముంటే ఇంకోటి ఆయన పెట్టు గట్కేసరి ఇంకోటి ఇదే కాదు మేడ్చల్లో ఇప్పుడు మేడ్చల్ ప్రాంతంలో చుట్టుముట్టు సుచిత్ర కానీ ఇవన్నీ రామాయణపేట ఇవన్నీ సైకిల్ మేడ్చల్ ఎక్కువ ఒక 50 కిలోమీటర్లు అది ఒక పీజీ పెట్టాలి పీజీ సైడ్ గవర్నమెంట్ ఉండాలి ప్లస్ పెద్ద పెద్ద రిసోర్స్ ఇన్స్టిట్యూట్స్ రావాలి బ్రహ్మాండమైన జాగ్ ఉన్నాయి గవర్నమెంట్ అసైన్మెంట్స్ ఉండొచ్చు లేకపోతే ప్రభుత్వ జాగ్రత్త ఉండొచ్చు మేడ్చల్ మండలం నీకు 500 ఎకరాలు ఇస్తాను అదేవిధంగా బట్టి గీసాలు వెళ్తాడు అదేవిధంగా బట్టే జరుగుతుంది కానీ మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు నీకు ఉదాహరణ చూసుకుంటే జేఎండి నీకు మనం పెడితే నీకు ఆ సర్కిల్ సంక్షోభాలు కానీ అటు మహేశ్వరం మళ్ళీ ఇబ్బంది పడిన ఇప్పుడు ఇక్కడనే జాబ్ ఉంది నీకు ఇప్పుడు గట్కేసరికి మళ్ళీ అయితే మేడ్చల్ మండలి వరకే జాబ్ ఉంది ప్రభుత్వం పెట్టు 2000 ఎకరాలు 2 ఎకరాలు పెట్టు ప్రభుత్వంగా కేటీఆర్ అడుగుతున్నా ఈరోజు సీఎంని అడుగుతున్నా కేటీఆర్ సీఎంను కవిత అందరు ఎంపీలు ఎంపీ మినిస్టర్ అందరూ ఇదే మార్గం పోతారు ఇటు రైతులతో సా అందరు పోతారు మరి మేడ్చల్ ప్రాంతంలో ఎందుకు ప్రేమ ఎందుకు పెట్టలేదు ఇది నిర్లక్ష్యం గురవుతుంది. మా నిజాం కాలం నుంచి మాకు చరిత్ర ఉంది మాకు లెక్క ఉంది తరిక ఉంది పద్ధతి ఉంది మీరు ఎందుకు నాశనం చేస్తుంది దీన్ని ఒక 20 జిల్లాలకు పోయే రాకు రావడానికి పోవడానికి దారి ఇది ఒక 6 కోట్ల మందికి 7 కోట్ల మందికి రావడానికి ఇక్కడ స్థిర నివాసం ఉంచుకోవడానికి ఉండడానికి మళ్ళీ పిల్లలు అక్కడ చదువుకున్న కుగ్రామ అధీరాబాద్ అటువంటి కుగ్రామాల చదువుకున్న పిల్లలకి కూడా రేపు ఎస్సీ ఎస్టీలకు అందరికీ వీళ్ళ మంచి ఉంటాయి మన ప్రాంతంలో ఇప్పుడు ఐటీ సిటీలో పోతే 3000 కిరాయి అవుతున్నారు మెడికల్ కూడా 2000 అవుతుంది మీకు 3000 అవుతుంది ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిందే అన్ని వీటిని అన్ని సాధించే దిశగా
మా కార్యాచరణ ఉంటుంది, చేస్తాం ఉంటుంది. సార్, జిల్లా కార్యాలయాల కోసం గతంలో పోరాటాలు చేశారు, ప్రస్తుతం ఎందుకు చేయట్లేదు? అంటే నవ్వాల్సిన విషయం కాదు, కానీ మీరు అడిగింది వాస్తవమే. మేము జిల్లా కోసం 2014 నుంచి 2016 ఏర్పాటు అక్టోబర్ వరకు కొట్లాడినాము. కొట్లాడినాకనే ఎమ్మెల్యే వ్యవహారం చూసి మాకు మళ్ళా ఆఫీస్లో మాకు దట్టకుండా చేశారని ఒక డౌట్ ఉండే మాకు. ఆ డౌట్ తోటి మేము జిల్లా ఏర్పాటు 3 నెలల నుంచి మళ్ళా నేర్చుకోలేదు, కానీ క్వార్టర్స్ అన్నీ బాగుంటాయి, రైల్వే స్టేషన్ డిపో కానీ మళ్ళీ వనరులు అన్నీ ఉన్నాయని మేము ఇవ్వడం లేదు. పోలీస్ అకాడమీ మీద రింగోడ్ జంక్షన్ కన్నక ద్వారా 40 ఎకరాలు ఉండేది రింగోడ్ అనుకొని, దాని పోలీస్ అకాడమీకి పెద్ద మెంగిన సర్చ్ చేసిందంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దాదాపు 60 ఎకరాలు అంబర్పేట ఉండేది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. అయితే తెలంగాణ డివేదనంటే అవసరం లేదు అని వాళ్ళు అన్నారు, వాళ్ళ ఆఫీసర్ అధికారులు. ఎందుకంటే తెలంగాణ డివేది రాకముందు అడుగుతుంది, ఇప్పుడు మాకు పెద్ద అవసరం లేదు, ఒకటే మీరు అధికారులు మీరు ఇచ్చుకుంటే తీసుకోవచ్చు అన్నారు. మేము అది డేట్ చేసి చీఫ్ సెక్రటరీ గారికి, సీఎంకు, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి, మినిస్టర్ గారికి పెట్టడం జరిగింది. ఉమ్మడి పత్రం వాళ్ళకి వచ్చిన సర్చ్ చేసారు. అప్పుడు మీరు రాజీవ్ శర్మ గారు ఉండే చీఫ్ సెక్రటరీ, రాజీవ్ శర్మ ఉండే వాళ్ళు వచ్చేసి ఇక్కడ కొన్ని కాలేజీ చూశారు, అదేవిధంగా పోలీస్ అకాడమీకి పోయారు, అకాడమీకి చూశారు. అప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాలన్నట్టు వాళ్ళు టాక్ వచ్చింది. ప్రస్తుతం మేము ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు అయినా కలిసి అది అవసరం వస్తే కేంద్రం నుంచి మేము రిలీజ్ చేయించే ప్రయత్నం చేస్తామని అన్నారు వాళ్ళు. చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారి దగ్గర మెడికల్ ఇంట్రెస్ట్ ఉండే, అంటే మెడికల్లో పోలవాళ్ళు, మెడికల్ జిల్లా వచ్చినాం కాబట్టి ఇక్కడ పోలీసు రైల్వే స్టేషన్ ఉంది, మళ్ళీ బస్ డిపో ఉంది, మళ్ళీ మెయిన్ నేషనల్ హైవే ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనే ఉద్దేశంతో ఆయన సార్కి ఇక్కడ రాయల పోలీస్ అకాడమీ ప్రపోజ్ చేసిండు, కొన్ని కాలేజీలు చూసిండు. కాకపోతే ఇక్కడ మా ఎమ్మెల్యే ఏంటంటే మా ప్రాంతంలో వేయాలి, మా ప్రాంతంలో వేయాలి, లేకపోతే ఎంపీ గారికి ఏం ప్రాబ్లం ఉందినా వాళ్ళ కాలేజీలో మనం ఇబ్బంది అవుతుందో అని తెలియదు. తిమ్మలరెడ్డి గారు అయినా నేను అడిగితే ఏదైతే ఉందన్నాడు, జిల్లా కన్నా సపోర్ట్ ఇచ్చింది తిమ్మలరెడ్డి మల్లరెడ్డి గారు, కానీ ఆఫీసర్ గారికి ఏదైతే ఉంది రెడ్డి ఏదైతే ఉందని, అంటే ఆయన వ్యక్తిగత ఏముందో తెలియదు ఉంటాయి కదా, ఆయన కార్యకర్తలు మన ఇబ్బంది సంబంధం ఉంది కదా, మొత్తం కళ్ళకొని మొదలైతే సూర్యవంత అంట అట్లా ఏమన్నా ఇబ్బంది ఉంటే తెలియదు. మేమైనా దానికి వదలకుండా సపోర్ట్ చేసాం. దానికి మేము మెడికల్ జిల్లా కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2 తారీఖు అయితే మేము జిల్లా కావాలని 248 అవర్స్ దీక్ష చేసాం. ఎప్పుడు జిల్లా కోసం 2016లో జిల్లా కోసం, అదే హెడ్క్వార్టర్స్ కావాలని కూడా 2017లో మేము 2 రోజులు దీక్ష చేసినాం కంటిన్యూ, నిరసన దీక్ష, ఉపాస దీక్ష సేమ్ అదే రోజు చేసినాం. చాలా మంది వాళ్ళు జిల్లా వస్తే మీరు రాష్ట్ర ఏర్పడే సందర్భం మీరు ఏడు వేస్తే మీరు దీక్ష వేస్తే ఎట్లా అని కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నాయన్న. ఇది మాకు రీచ్ అవ్వడం ఇంపార్టెంట్, జిల్లా వచ్చిన జిల్లా రాష్ట్రం వచ్చింది కాబట్టి అదే రోజు మేము జిల్లా కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఇది రావాలనే ఉద్దేశంతో మేము దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఎన్ని అడ్డంకులు రాస్తారో కూడా ఎన్ని వేసినాయినా పెద్ద ఎత్తున వేస్తాం. ఆఫీసులు వాళ్ళని దాదాపు 5000 మంది విద్యార్థులు యువకులతోటి అన్ని పార్టీలు కలిపి రసారోపణ చేసాం, దాదాపు గంట 2 గంటలు స్తంభించిపోయి మళ్ళీ పెద్ద ఎత్తున వేసాం. మామూలుగా ఎమ్మెల్యే జిల్లా చేస్తారు కొట్లానే ఆఫీసులకి అదే స్థాయి వేస్తుంది చేసిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ పర్సనల్ ఇంట్రెస్ట్ మళ్ళీ టీఆర్ఎస్ ఉన్న మెడికల్ ప్రాంతం ఉన్న నాయకులు చెడ్డగలతనంతో అది తల్లిపోయింది. అదేవిధంగా ఒకవేళ టీఆర్ఎస్ మెడికల్ మండలి ఉన్న నాయకులు కానీ పడమ నాయకులు కానీ ఎమ్మెల్యే నిర్వహించి మాకు ఎట్లయ్యారు జిల్లా జిల్లా అంటే డౌట్ ఉండదు వాళ్ళకి వస్తారు, కానీ ఎప్పటి రాకపోవడం మాకు సిగ్గుతో కానీ టీఆర్ఎస్ నాయకులు అడగకపోవడం కూడా ఈరోజు మెడికల్ ప్రాంతానికి అన్యాయం దూరం చేశాడు. అప్పుడు తెలంగాణ ద్రోహం చేస్తారు, ఇప్పుడు మేడ్చల్ ప్రాంతానికి స్థానిక మేడ్చల్ మండల నాయకులుగా ద్రోహం లేదు. మేము మాతోనే అనేటరికి మా శక్తికి మించిన పనిచేస్తుంటాం. అదేవిధంగా అక్కడ దసరా విజయదశమి తెలంగాణ జిల్లాలో ఏర్పడకపోతే అక్కడ శంకుస్థాపన చేసింది లేదు మన అంతా పల్లెడ ఆ రోజు కూడా పొల్యూషన్ పక్కకు అంబేద్కర్ సైట్ దగ్గర మేము దీక్ష చేసినాం. అక్కడ వెతడానికి నివసిస్తూ బ్లాక్ డౌన్ చేసి దీక్ష చేసినాం. అంటే ఏంటంటే ఒకటి చెప్పాలంటే మోటుగా చెప్పాలంటే ఇప్పుడు రామాయణం ఏదో కళ తెలియదు నమ్ముతాం. ఇప్పుడు సీతని రాముని భార్యను తీసుకపోయి సీతని రావడం చెప్తుంది, కానీ రాముని భార్యని ఏంటో కానీ రామణ భార్య అనలేదా? నీ బండి ఉంది, నీ బైక్ ఉంది, నీ కారు బైక్ ఉంది, నేను ఎక్కకపోతా నీ దగ్గర నాకు కదా. ఇది కూడా వాళ్ళు ఎంత వేషాలు పెట్టుకున్నా పెట్టుకుంటా మెచ్చితే రావాల్సిందే. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక
మేము మళ్ళా మేడ్చల్ ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తాము. అది మాదే మాకే ఉంటుంది, ఖచ్చితంగా మాకే ఉంటుంది. అంటే నాకు అన్ని సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే. కావాలంటే మన ఒకళ్ళు నక్క ప్రభాకర్ గారు దగ్గరికి పోతే, మేము ఆశీర్వదించి పోతే అతను అన్నాడన్నమాట. ఇప్పుడు ఆయన ఊరు అది ఏ ఊరు అది బొమ్మేశ్వరి గారు 250 రూపాయలు చేసిండు. అన్న ఇట్లా మైనంపల్లి గారు ఇద్దరు ఉంది. అన్న ఇట్లా మెచ్చర్ అంటే 250 రూపాయలు మా దగ్గర ఉంది రెండు మళ్ళీ మాకు ఉందే రాదు అన్నాడు. అంటే నువ్వు అలా హైటెక్ తోడు పెట్టుకోవాలా, పెద్దది కేటీఆర్ తో మాట్లాడి అధికారంలో కదా, ఆ 250 రూపాయలు సాఫ్ట్ వేర్కి పెద్దది పెట్టుకో. కానీ మా ఆఫీస్ మాకు మెచ్చర్ కొట్టేసి అది మా హక్కు. మెచ్చర్ ప్రాంతం ప్రజల పట్ల హక్కు అది. జిల్లా ఎక్స్పోర్ట్ ఏముంటే జిల్లా పేరు అయినప్పుడు జిల్లా ఎక్స్పోర్ట్ ఉంటే అది ఉండాలి. ఇది అంటే నేను అన్నాను, పెళ్లి వచ్చినాక సంఫాయం చేయటంతో ఎంతో ఇబ్బంది ఒక కుటుంబానికి. జిల్లా వచ్చినాక జిల్లా ఎక్కువ అన్ని కూడా ఉన్నాయి. మళ్ళీ కుగ్రామం కాదు, మాకేమో రోడ్డు లేక కాదు, రైల్వే స్టేషన్ లేక కాదు, మళ్ళీ బల్దీపూర్ లేక కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక కాదు. అది ఖచ్చితంగా మాకు అన్యాయం చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వం కానీ జిల్లా వచ్చినాకైనా ఆఫీసులు లేకపోవడం మెచ్చర్ ప్రాంతాన్ని అవమాన పడుతున్నట్టు ఒక మైనస్ కొందరు టీఆర్ ప్రభుత్వం మాటే కాదు, టీఆర్ ప్రభుత్వానికి మైనస్. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే విద్య అనేది విద్యలోని కాదు విద్యా పశువు అంటారు అనే ఒక నానుడు ఉంది. విద్య అయినా అంటే గ్రామీణ ప్రాంతాలల్లో పల్లెలల్లో ఏదైతే పేదలు ఉంటారో ఆదిలాబాద్ అటువంటి ఏజెన్సీ ప్రాంతాలు ఉండొచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో విద్య అవసరం. అంటే గత ప్రభుత్వాలు వచ్చినాక ప్రజల యొక్క ఆశ అంటే ప్రజలు ఊహించిన స్థాయిలో విద్యా వ్యవస్థ లేదు. కొన్ని పాఠశాలలో ఏకోపాధ్యాయ అటువంటి పాఠశాల దాదాపు 3000 పాఠశాలలు మూసేసినట్టు వాళ్ళ లెక్కలు చెప్తున్నాయి. అంటే ఇప్పుడు కేజీ నుంచి పీజీ అన్నాం, కేజీ నుంచి పీజీ వేస్తాను ప్రభుత్వ పరంగా. మళ్ళీ ఇప్పుడు ఉన్న వ్యవస్థలైనా విద్యా వ్యవస్థలైనా ప్రైవేట్ కాలేజీలు విస్తృతంగా విజృంభిస్తున్నాయి. ప్రైవేట్ కాలేజీలు ఏమన్నా నారాయణ సీట్లతోనే మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడంగా బోధాగిస్తున్న కోరుకున్నాను. ఈ రోజు ఏమైంది, వాళ్ళకి ఎక్కువ సరుకు వాళ్ళకి అవి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. ఎందుకంటే మీకు మీకు షేర్ ఉందనే వస్తుంది వార్తలు కేసీఆర్ అది సీఎం పని. అంటే ఇప్పుడు మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా, విద్యను మాటలు చేయాలి రాడికల్ అంటే విప్లవాత్మకమైన మార్పు చేయడానికి తెలంగాణ తీసుకున్నాం మనం. మరి విద్యలలో ఇప్పుడు ఉదాహరణకు మండలం ఉంది, ఏముంది మీకు మండలంలో ఒక 10 స్కూళ్ళు ఉన్నాయి. ఇంకో 10 స్కూళ్ళల్లో ఒక డివైడ్ ఒక 2000-3000-4000 మందికి 5000 మందికి కలిపి ఒక 3 గ్రామాలు కలిపి ఒక హెడ్క్వార్టర్ వచ్చేసి అన్నే ఒక బిల్డింగ్ అయిపోయింది. ఏమన్నా ఒక 2 ఏళ్ళ బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద కెనాల్ కడుతున్నాం అంటున్నాం. ఏది మన కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. నీళ్ళు అవసరమే ప్రజలకు ఇది వ్యవసాయానికి, కానీ విద్యలకు అవసరమే కదా విద్య. ఇప్పుడు నీళ్ళు ఎంత అవసరమో ప్రజలు వ్యవసాయానికి, మంచి బతకడానికి, రేపు పొద్దుగా సమాజంలో ఒక స్థాయి రావడానికి, వారు ఇంజనీర్ కావడానికి లేక ఐఏఎస్ రావడానికి, బతకడానికి జ్ఞానం కావాలంటే విద్య కావాలి. విద్యను మనము రెండు ఇప్పుడు భారత శరీరంలో కాళ్ళు ఒకటే రెండుతో కాదు, చతురునగరం కానీ దిమాగే వెళ్ళాలి. ఇప్పుడు విద్య కోసం ఒక 3-4 గ్రామాలు కలిపి ఒకటి పెట్టేసి ఆడ కేజీ నుంచి కనీసం ఎస్ఎస్ఆర్ నుంచి ఎస్ఎస్సి వరకు అందరూ ఫ్రీ భోజనంతో సాగింది. పేదలు ఇస్తాం కానీ పేదలనే బయట ఒకటి ఉంటారు కదా, హాస్టల్ వ్యవస్థ చేస్తావా ఏం చేస్తావా ఉంటుంది. ఆ 4-5 గ్రామాల్లో ఏదో ఒకటి హాస్టల్ ఉంటుంది, ఏదో క్లబ్ చేయాలి లేకపోతే ఒక బార్డర్ కట్టాలి. ఏంటైతే ఇప్పుడు మన లెక్కల ప్రకారము మన బడ్జెట్లో 1% ఇది లేదు విద్యకు, 1% ఇదే లో బిలో 1% అంటే ఎంత సిగ్గు చేయడు విద్య మీద. రేపు కదా సమాజానికి అవసరమైన పిల్లలను తయారు ఇవ్వాలంటే అది జనరేట్ చేయడానికి విద్య మీద విద్యాలయాలు విద్యాలయాలను నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యూనివర్సిటీ కొత్త చేస్తున్నాం, ఉన్న యూనివర్సిటీలకే అధ్యాపకులు లేరు, వాళ్ళకు వేతనాలు లేవు, అంత అంత అస్సలు వస్తే ఉంది. ఏమన్నా తెలంగాణ తెచ్చుకున్నాను విద్య మీద. ఉదాహరణకు ఇప్పుడు టీఆర్ఎస్ కేటీఆర్ బయట వెళ్తుంది, కేటీఆర్ గారు బయట వెళ్తుంది. నేను ఒకటే ఎగ్జామ్ సింపుల్ చెప్తా, ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్ 50,000 కోట్లు, ఢిల్లీ బడ్జెట్ ప్రభుత్వ బడ్జెట్ కేజ్రీవాల్ బడ్జెట్ 50,000 కోట్లు, 50,000 కోట్లలో 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది విద్య మీద. 20,000 కోట్లు అంటే నియర్లీ 5-4 అంటే దాదాపు 40%. ఈరోజు అక్కడ వ్యవస్థ ఏంటంటే ఢిల్లీలో నేను పేపర్ అయినా మనం ఏ ప్రభుత్వం మీద కానీ ఎవరి మీద వ్యతిరేకం నిజం మాట్లాడాలంటే మనల్ని పేపర్ అవుతే
ఆయన ఆన్లైన్ లో ఏం చేసారంటే వాళ్ళు అక్కడ ఒక స్కూల్ ఒక గ్రామంలో ఉంది అనుకోండి, ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఇక్కడ ప్రాంతంగా ఆయన పేపర్లో ఇంటర్నెట్ లో పెట్టేసారు. ఏమంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైనా స్వచ్ఛంగా వచ్చి మీరు ఏమన్నా పిల్లలకు ఎడ్యుకేట్ చేస్తా అంటే మీ ఫ్రీ టైంలో మీరు చెప్పొచ్చు అని చెప్పి అట్లా అక్కడ ఉన్న డాక్టర్లు ఉండొచ్చు, లేకపోతే ఇంజనీర్లు ఉండొచ్చు, అక్కడ వచ్చి వాళ్ళకు ట్రీట్ చేస్తారు పిల్లలకు. రోజు చెప్పిన సార్ చెప్పే వాళ్ళు కొత్త రోజు చెప్తే పిల్లలకి నింపి వస్తుంటారు. ఇంకోటి అక్కడ వ్యవస్థ ఎట్లుందంటే ఈరోజు మంచి మిడిల్ క్లాస్ హై మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈరోజు ప్రైవేట్ లక్షల లక్షలు పెట్టే రోజులు గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉన్నాయి కదా అని అక్కడ చెప్పిస్తారట. ఇది పేపర్ కటింగ్ చూసినా, పేపర్ టీవీలో వచ్చిన అది చూసిన. అంటే మనం మౌలిక వసతి ఇంప్లిమెంట్ అది చేసి మంచిగా చేస్తే ఎవరికి అవసరం? ఈరోజు ఎవరు సమాజం ఇక్కడ పక్కకున్న కదా, నా ఊరు ఉండవచ్చు, వాళ్ళు నెలకు 50 అయితే చిన్న చిన్న పిల్లలు వాళ్ళది వాళ్ళు కడుపుని పిల్లలకి 6 పిల్లలకి 50 ఇస్తున్నారు టీచర్ కదా. అటువంటి ఎవరు చేసిన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అన్ని ఇస్తే వాళ్ళు లేరు. ఇప్పుడు గవర్నమెంట్ చేయబడతారు, ప్రైవేట్ అవుతారు, మాటలు లీడర్ల కొడుకులు ప్రైవేట్ అవుతారు, వాళ్ళు ఎవరు పోతారు అడగటం లేరు. ఉదాహరణకు నేను ఎక్కువ టైం తీసుకోను, 90 కన్నా ముందు గ్రామంలో వాళ్ళ సర్పంచ్ కొడుకుతో సహా అందరూ ఒకటే స్కూల్ అయ్యారు. ఆ ఊళ్ళోనే మూతబోళ్ళ వాళ్ళు ఉన్నా, గడిపోయిన వాళ్ళు ఉన్నా, పేదల వాళ్ళు ఉన్నా, అట్టడి వర్గాలు పుణ్యాలు చేసుకుంటూ కూడా అదే స్కూల్ అయ్యారు. మా వ్యవస్థ ఉండే 90 ఆ ప్రాంతం ఉంటుండే ఆ వాతావరణం 2000 వరకు ఉన్నా ఉండొచ్చు, మోడీ 70% 2000 వరకు ఉండొచ్చు. మళ్ళీ ఈరోజు మళ్ళీ చేయాలి, చేసే పద్ధతి ప్రభుత్వం. మేము కాంగ్రెస్ పార్టీ పరంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా రాడికల్ ఈ విద్య మీద కానీ ఆరోగ్యం మీద కానీ మేము ఈరోజు మేమంటే మాలాంటి వాళ్ళు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నామో అది ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజలకు మెరుగైంది, వాళ్ళు ఆశించిన స్థాయిలో బంగారంగా కాదు, బంగారంగా ఇచ్చిపోతే ప్రజలకు నిరుద్యోగమంటారు, పేదలకు అట్టడుగు వర్గాలకు ఎలాంటి కావాలో ఆ విధంగా చేస్తాం. వైఎస్ రాజశేఖర్ ఈరోజు జాబ్ చేస్తాం. వైఎస్ రాజశేఖర్ గారిని ఈరోజు జాప్యం చేస్తారు ఎందుకంటే ఆయన పెట్టిన స్కీమ్లు కాంగ్రెస్ ప్రభుత్వం మన ఫీజులు ఏమైనా పిల్లలకు ఓసీ పిల్లలకి ఇచ్చిన తను బీసీలకి అందరికీ చేసినట్టు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ లేనప్పుడు గవర్నమెంట్ పేదలకు గవర్నమెంట్ పేదలు రెంగిన పేదలు ఇప్పుడు నాకున్న 100 స్తోమత ఉండదు. నా అకౌంట్లో అందరూ 90% మంది చనిపోయి ఊళ్ళలో ఉన్న భూములు అందుకునేది. ఆరోగ్యశ్రీ వచ్చినాక చాలా మందికి ఫ్రీ అయిపోయింది రూపాయి కాదు. ఉదాహరణకు మా అమ్మనే ఒక హార్ట్ 60 ఆ టైంలో 60 ఉండొచ్చు, 60 ఉండొచ్చు అని మా అమ్మ ఒక వాళ్ళు చేంజ్ చేసిరు, ఒక వాళ్ళు రిఫ్లే 2 చేంజ్ చేసి ఒక వాళ్ళు రిఫ్లే చేసిరు. ఆమెకు నేను నారాయణలో అయింది ఇక్కడ పక్కకు, నేను అడిగిన డాక్టర్ను 2009-10 టైంలో అయింది ఆపరేషన్. నేను అడిగితే రోజు ఐసీ అంటే ఐసీ కేర్ తీసుకునే దాంట్లో రోజు 20 రోజులు ఉంది. అంటే ఆపరేషన్ చేయడానికి ఎంత అవుతుంది అంటే 20 లక్షలు అవుతుంది. నా స్థాయి కాదు 20 లక్షలు పెట్టి చెప్పితే స్థాయి కాదు. నేను 20 లక్షలకు 5000 ఖర్చు లేకుండా 2000 ఖర్చు లేకుండా వచ్చినా అటువంటి ఎన్ని కుటుంబాలకు బెనిఫిట్ అయింది? ఇప్పుడు రాజశేఖర్ చేసిన రైతులకు కానీ పేదలకు కానీ అందరికీ చేసింది కాబట్టి రాజశేఖర్ని యాడ్ చేస్తాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తారు. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రమే నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. కేసీఆర్ ప్రభుత్వం తీసే ప్రభుత్వం నిజంగా మంచి చేస్తే నేను చెప్పిన నమ్మరు, అది నిజం ఉంటుందా? నేను చెప్పే కానీ పబ్లిక్ రిసీవ్ చేసుకుంటాం. ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు, ప్రజలకు సేవ చేయకపోతే వాళ్ళు ఇంటికే పోతారు. ఇది చరిత్ర చెప్తుంది, కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అదే కదా. సార్ మీరు చేసే పోరాటాలు మీ వ్యక్తిగత ఉనికి మీ స్వలాభం కోసమని కొంతమంది అనుకుంటున్నారు సార్, దీనిపై మీ వివరణ? అంటే నేను ఉద్యమం అయితే ఉద్యమాలు మేడ్చల్ జిల్లా కోసం చేయకముందు ఎమ్మెల్యే ఉన్నారు, నేను ఒక పెద్ద స్థాయి మనిషి కాదు, నా ఉనికిలో లేదు. బాతూరు సుధాకర్ గారి ఉనికి లేదు. అంటే బయటపై ఒక వాడి ఉంటుంది గ్రామాలలో, పండిన చెట్టుకే రాళ్ళు కొట్టదు, పండిలో చెట్టుకైతే రాళ్ళు కొట్టదు, పండిలో చెట్టు కడితే కొడుతుంది. పని చేసేటోళ్ళకే ఇబ్బంది అవుతుంది. బాగా కొడుతూ అప్పుడు ఇంట్లో పని చేయాలంటే ఏ కాదు కొడుతూ అంటే ఏమంటారు, అదే చదువుకొని ఎక్కువ పని వేయాలని నువ్వు చదువుకుంటే అంటే కుటుంబం నుంచి ఆ వాతావరణం ఉంటుంది. నువ్వు అన్నట్టు సులభం, ఇప్పుడు సులభం అంటే ఏం సులభం ఏముంటుంది? ఇప్పుడు ఫస్ట్ నువ్వు అనేది ఉడికి ఉనికైతే ఉండదు, నాకు అంతకుముందు ఉడికేలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదు, దాని దీన్ని చేయడం వల్ల నాకు ఉనికి పెరగదు. పాత ఏమో క్రెడిట్ వచ్చేది లేదు, నాకు నా అకౌంట్ పడేది వ్యక్తిగతంగా. కాబట్టి నేను సామాన్యుని, నాకు ఏదో కార్డు వచ్చింది జిల్లా కోసం. మనం 30-90 నుంచి సామాజిక పనులలో కానీ లేకపోతే 90 నుంచి యాక్టివ్ పాలిటిక్స్ ఉన్నాం కాబట్టి ఆ జిల్లా తేవాలనే ఒక శక్తి నాకు వచ్చింది. ఉదాహరణ ఏంటంటే మన అంటే ఇప్పుడు అన్నదానం వీళ్ళు కానీ మహాత్మా గాంధీ ఉన్నాడు,
మహాత్మా గాంధీ కొట్టాడే టైంలో ఆయన రాజపుత్ర వంశంలో ఉంటే లేకపోతే ఆయన జమీందారు కుటుంబం ఉండే సామాన్య వైశ్య కుటుంబంలో పుట్టిండు. నేను సొంతంగా కొట్లాడినప్పుడు నవ్వేరే ఆయన ఇస్తే బొమ్మను ఏమంటారు కుమ్మటం ఈయనతోనేది పిరికోడు వీళ్ళని అన్నారు. కానీ ఆత్మవిశ్వాసం అహింసతో కొట్లాడుతా అంటే నవ్వేరు. తుపాకులు వాడుకొని వాడుంటే నువ్వు అహింసతో ఎట్లా ఇస్తావు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసినప్పటికీ బాలగంగాధర్ తట్టుంటారు చాలా రాడికల్ వ్యవహారం కూడా వేసేది. అయితే గాంధీ వచ్చినాక మొత్తం అహింస అన్నారు. వాళ్ళు కొడితే మనం చేతు సప ఇట్లా కట్టుకోవాలి మనం ఏం పండుతారు ఫస్ట్ నవ్వేరు. అంటే ఆత్మవిశ్వాసం అనేది ఇంపార్టెంట్. అతను చేపి చేస్తానని నమ్మకం ఉంది కాబట్టి అందరితో చేపలేదు. అదే ఒకటి తెలంగాణ ఉద్యమం మీద మనకు ఎగ్జాంపుల్. తెలంగాణ కోసం రాజమండ్రి తెచ్చుకోలేదు. ఎట్లా ఆత్మవిశ్వాసం కొట్లాడే అడ్రస్సులు మెడ్చల్ జిల్లా మీద నేను చేసినప్పుడు అన్నాను చాలా మంది అరే వీడే వీడే పంపా వీడే వీడేనా వీళ్ళ పిల్లలు ఉంటుంది అని నవ్వు నవ్వు. కానీ మనకు గత అనుభవంతో మనం అంకిత భావన త్రికరణ శుద్ధి అంట. త్రికరణ శుద్ధి అంటే మనసు శారీరకంగా మనసు శారీరకంగా మళ్ళీ అంకిత భావాలి. మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఈ మూడు ఉండాలి. శారీరకంగా పనిచేయాలి, గుణాత్మక పనిచేయాలి, అదేవిధంగా ఆర్థికంగా మన దగ్గర ఉన్నా లేకుండా ఏం చేస్తామో తెలియదు. ఆర్థిక వనరులుగా సమకూర్చి చేయాలి. ఇప్పుడు నా ఎమ్మెల్యే నలుగురు వస్తూ నేను కాదు ఒక జిల్లా కోసం ఒక మినిస్టర్ని కలవాలండి. నేను పెట్రోల్ బస్ దగ్గర పక్కన చూస్తే వాటి తెలంగాణ తెలియాలి. ఇప్పుడు ఒక పెట్టి ఒక రోజు ప్రేమతుంది రెండు రోజులు ఎగడేదా టిఫిన్ అన్న టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ చేసే దగ్గర నేను నువ్వు కట్టుపోయా అంటే పిల్లలు మళ్ళీ కనబడదు. అంటే పరిస్థితి ఏంటంటే నాకు చాలా అప్రిషియేట్ నా ఎంబర్ దిగిన వాళ్ళకు సహకరించిన వాళ్ళకు. ఈరోజు ఒకరోజు ముందు తాగిపించి తినిపించి తిప్పుకునే రోజులు లేదు. అటువంటి స్వచ్ఛంగా వచ్చి నేను రూపాయి కట్టుకుంటాను తినిపించినాం. రూపాయి దగ్గర ఒక్కోసారి పైసలు లేకపోతే ఫ్రైడే తిన్న రోజు ఉన్నాం రూపాయి తిరిగిన తిన్న రోజులు ఉంది. అటువంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం. కొంతమంది సర్పంచులు కొంతమంది వస్తే వాళ్ళు ఆపారు. ఇప్పుడు నేను చెప్పిన దెప్పిడి స్వచ్ఛంగా వద్దు వాళ్ళని ఆపారు. రే అది కాదు అనొద్దు మీరా కానీ అది కాదు చేయరు ఆయన తోలు పడితే ఆయన మీరానంటే వస్తువులు మసలు వేసుకుంటారు కంపెనీలో పోయి మీకు ఇస్తుందా మీరు వెళ్ళిపోతారు అన్నారు. అంటే నా అందరు తిరుగుతున్నారు కాబట్టి సాధకా బాధక ఉద్యమంలో వస్తున్నారు కాబట్టి వాళ్ళు అన్నారు ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి పోతున్నాం. గాంధీ ఏముంది నాతో మీద మిత్రులు అన్నారు. అంటే సుధాకర్ రెడ్డికి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కొన్ని సంస్థలు కొంతమంది పనిచేశారు పెట్టుకోరు సోనియా కోసం కాంగ్రెస్ గారు అన్ని అన్ని కొట్లాడింది. అయితే ఏ సంస్థ అయితే ఏదైతే అంకితభావంతో పోరాటం చేసి ముందుకు పోతుందో దానికే గుర్తింపు వస్తుంది. నేను కూడా మేడ్చల్ జిల్లా కోసం నాకు పని రాసేది పార్టీ నుంచి నా ఎంబర్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా కొట్లాడు మేము. అంటే మనం అంకితభావంతో చేసినాం కాబట్టి సక్సెస్ అయినాం. లాభం అనేది ఏం లేదు. లాభం అనేది ఏముంటుంది ప్రదేశంలో నువ్వు ఒక విగ్రహం కడతా అని డొనేషన్ తీసుకుంటే విగ్రహం కట్టకపోతే మిగులుతాయి విగ్రహం కడితే నువ్వు డెవలకర్ పడతాయి. అంటే ఎగ్జాంపుల్ అవన్నీ మనం ప్లాన్ చేసుకున్న బట్టి ఆర్థికంగా వస్తాయి. తిన్నా అంటారు తినకుండా అంటారు. ఇప్పుడు టాచెట్ కింద కూర్చొని పాళ్ళకి నమ్ముతారు ఈ వ్యవసాయం ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను టైం వేస్ట్ అయినా పర్లేదు. ఒక వాగుల కొత్త పోతున్నాడు ఒక వ్యక్తి కొమ్మటాయ కొమ్మటాయ కొడుతుంటే మాట్లాడుతుంది ఇద్దరు మిత్రులు చూసుకుంటా నే నువ్వే అన్నావంట అరే పాప కొమ్మటాయ కొట్టకపోతుంది భయ్య అని అంటే నేను అన్నాట అరే ఉత్తరపోతాడు ఏమొస్తుంది అని అన్నాడు. అంటే కుక్కపేట ఏమిటంటే కొమ్మటాయ ఉత్తరం కదా వయసులు అరే ఏముందో భయ అనుభవం పోతుందా అంటే అట్లా ఉంటే చేస్తాను. కానీ అవన్నీ పట్టించుకోదు. మన గోలు మనం మనం మంచి పని చేస్తున్నామా లేదా మన ఆత్మవిశ్వాసం మన నీతి నిధి అయితే మనం ముందుకు పోతాం అంకిత భావం. సార్ రానున్న కాలంలో ప్రజలు మీ నుంచి ఎలాంటి సేవలు ఆశించవచ్చు? అంటే మా వాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఒక భాగం చిన్న కార్యకర్తను నేను నాతో వెనకాల పనిచేస్తున్నాను. మా పార్టీ పరంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది సామాన్యులకు సేవ చేస్తుంది. కొద్దిగా ఆశించకపోయినా అటు ఇటు అయినా కూడా ప్రతిపక్షాలు చేసే అందరు ప్రతి ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ రోజు ఇందిరాగాంధీ ఉదాహరణకు ఆ రోజు జమీందారులే భూస్వాములే పార్లమెంట్ సభ్యులు ఆ టైంలో సీలింగ్ పెట్టింది సీలింగ్ ఇందిరాగాంధీ సీలింగ్ పెట్టారు బ్యాంకులో జాతీయకరణ చేసి సమాజానికి ఏమవసరమో అది చేసింది. ఇందిరాగాంధీకి చెప్పారు ఈయన లేదు మన ఎంపీలు అంతా వాళ్ళే భూస్వాములు జమీందారులు తీసేస్తే వాళ్ళంతా వెళ్ళిపోతారు కదా అని. అంటే ఆ మన ప్రజలు ఇంపార్టెంట్ వీళ్ళు పోతే ఎలక్షన్ కోసం మనం చేసే మంచి పని ఉంటే గెలుస్తాం. మళ్ళీ వేరే ఈయన పిచ్చే పోయి టికెట్ వేరే ఇస్తాం గెలుస్తాం అనే ఆత్మవిశ్వాసంతో పనిచేసి అది చేసింది.
ఇందిరా గాంధీ గారు చేశారు. చేసేపటికి ఎస్సీలకు అందరికీ భూములు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఎవరికైనా భూమి అయితే బీకే రాదు కదా, ఉన్నోళ్ళ దగ్గర పక్కకి తీసుకుని ఇవ్వాలి కదా. అవన్నీ చేయగలిగింది రాడికల్ రెవల్యూషన్. అదేవిధంగా నేవుడు గారు ఉండొచ్చు, చాలామంది ఆలోచనతో ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు వచ్చారు. కంప్యూటర్లు తెచ్చింది, కంప్యూటర్లు తెస్తే ఉద్యోగాలు పెట్టుకున్నారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండి కంప్యూటర్లు తెచ్చినప్పుడు 10 మంది చేసే పని ఒకరికి చేసేది ఉద్యోగాలు పెట్టుకున్నారు పోయినా. అంటే ఆడ నష్టం జరుగుతున్నది, మేబీ ఆడ నష్టం కనబడుతుంది కానీ మేబీ అంటే అదే నాయకత్వానికి ముందు చూపు ఉండాలి. ఏదైతే బెనిఫిట్ అయితే ఏదైతే నష్టం అయితే ముందు చూపు ఉండాలి. ఆ విధంగా కంప్యూటర్లు వచ్చినాయి రోజు, అప్పుడు ఎస్టీడీలు కల్పంగా అయినా ట్రంకాలు పోకపోతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కదా, ఊళ్ళకి రోడ్లు ఉండకపోతుండే, ఊళ్ళలో ఏమి ఉండకపోతుండే, స్కూల్ ఉండకపోతుండే, అసలు ఏమి ఉండకపోతుండే. అటెండ్ వ్యవస్థ మారుతుంది కదా, అంటే ప్రజలు ఆయన ఆశించినంత స్పీడ్ కాకుండా అయినా జరుగుతుంది, అభివృద్ధి అయినా జరుగుతుంది. అభివృద్ధి అనేది దినంలో జరిగేది, ఒకరు ఎక్కువ కావచ్చు, ఒకటి తక్కువ ఉండవచ్చు, మేబీ జరుగుతుంది కదా. అప్పుడు పి నరసింహ గారు వచ్చినప్పుడు ఆర్థిక సంస్థలు తెచ్చినప్పుడు అదే వరల్డ్ బ్యాంక్ లో మొత్తం అమ్ముడుపోతుంది మన దేశంలో ఏముండదు. తెచ్చినాక ఏంది, మన టాటా బిల్ అంటే ఉంటుందో పెద్దవాళ్ళు ప్రపంచంలో కంపెనీ పెడుతున్నారు తెస్తారు. ఏమన్నా నష్టం అంటే ప్రపంచం పెట్టినప్పుడు 100 మంది ఎటు పోతుంటే అదే ఆలోచన చేయాలి, అలా మంచి ఆలోచన చేయాలి కానీ రివర్స్ ఆలోచన చేయకుండా ఇప్పుడు ప్రపంచంలో కుగ్రామం అయిపోయింది. ఇప్పుడు వ్యవస్థ అనేది మారుతుంటే దాంతోపాటు మన దినం మారాలి, మన వ్యవస్థలు మారాలి, మన ఆలోచనతో మారాలి. కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రజలు ఏం ఆశిస్తున్నారో మెయిన్ సెక్యూరిటీ, మెయిన్ సామాజిక భద్రత, విద్య, వైద్యం, అభివృద్ధి. నేను చెప్పాను కదా అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసి అన్ని చేస్తుంది, అది నడుస్తుంది. దాన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు కంప్యూటర్స్ ఉద్యోగాలు వస్తుంది అనే ఆలోచనతో కంప్యూటర్ వేసుకుంటే ఉద్యోగం వస్తుందనే ఆలోచన వచ్చేసింది. ఇప్పుడు ప్రజలు విద్యార్థులకు ఎంతో ఏంటంటే కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి అనుకోరు. ఇప్పుడు కంప్యూటర్ నడిస్తే ఉద్యోగం వస్తుందని నమ్మకమైంది. అంటే రాను రాను అట్లా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు ప్రజలకి అర్థమైంది. ఇప్పుడు మోడీ అన్నాడు నేను పెట్రోల్ తగ్గిస్తాను, లేకపోతే అన్ని వేస్తాడు, కోట్ల 7 కోట్లు ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగంలో ఉద్యోగాలు పోతున్నాయి, పెట్రోల్ తగ్గిందా తగ్గలేదు, అన్ని పెరుగుతున్నాయి కదా, అవినీతిగా వస్తుంది కదా, అన్ని నడుస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే కదా రాడికల్ రెవల్యూషన్ మా రాహుల్ గాంధీ నాయకత్వం లోపల సామాజిక భద్రత, విద్య, వైద్యం, మళ్ళీ అభివృద్ధి ఈ మూడు సైమల్టేనియస్గా సమాన స్థాయిలో పేద ప్రజలకు తీసుకుపోతాం. మేము కాంగ్రెస్ పార్టీ పెట్టిందే ఇప్పుడు గ్రామాలలో పనికిరాని పథకం, ఎన్నో పెట్టి ఆధార్ కార్డు అన్ని పెట్టినాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ చేసింది, వేరే చేస్తున్న అందరూ చేసే బాధ్యత. ప్రభుత్వం అంటే కుసులుతుంది కాదు కదా, ప్రజల పరిపాలన చేయాలి, ప్రజలకు మేలు చేయాలి. మేలు చేస్తే నెక్స్ట్ టైం వస్తాం, యాద్ చేసుకుంటాం. కాబట్టి ఈరోజు ఇందిరా గాంధీ ఎందుకు చేస్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నాం, నెహ్రూ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం, మళ్ళీ పివి నరసింహ ఎందుకు యాద్ చేస్తున్నాం, పివి నరసింహ గారిని అంటే వైఎస్ గారిని ఎందుకు యాద్ చేస్తున్నాం. మంచి చేస్తే ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి జ్ఞాపకం వస్తుంది అట్లా. అంటే మేబీ అందరూ చేస్తున్నాం, చేయాల్సింది బాధ్యత. సార్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? మంచి క్వశ్చన్. అంటే ఇప్పుడు ప్రజలకు మార్పు కావాలని ఆశిస్తారు, మంచి చేయాలని ఆలోచనతో నాయకులు కానీ పార్టీ కానీ బాగా చేయాలి, మాకు బాగా అన్ని వనరులు సమకూర్చాలి అని విద్య కానీ వైద్యం ఎంతమంది చెప్పినట్టే అన్ని చేయాలని ఆలోచన ఉంటారు ప్రజలు. కాబట్టి చేసేటట్టు మనం తయారు కావాలి. అంటే ఇప్పుడు స్వతంత్రం ఉత్తర రాలేదు, ఒక పిల్లాన్ని మనం చదివిస్తున్నాం అయ్యే సార్ చూసిన అంటే ఉత్తర ఎవరు కదా, ఒక పిల్లాన్ని మనం కుటుంబాలు చదివిస్తున్నాం అంటే మన ఆర్థిక వనరులు మన శక్తి అన్న ఆ పిల్లానికి ఇస్తే ఆ పిల్లలు పుట్టిన చదువు మన దగ్గర మనకు పేరు. అదేవిధంగా మోడీ రకాల నుంచి మొదలెడితే ఏదైనా ప్రజల భాగస్వామ్యం ఉంటే ప్రజల ఒత్తిడి ఉంటే ఆటోమేటిక్ ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి మనం మెచ్చుకోవాలి. అంటే ప్రజలలో కొద్దిగా నిగూఢంగా ఉన్నాయినా ప్రజలు బయటకు రాలేదు. ఇప్పుడు విద్యా అధ్యయనం యువకులు కానీ రాజకీయాలంటే అది ఒక అంటే అలా ఓటు అనే వాతావరణం ఉంది. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఆడుతున్న ఏమవుతావు అంటే ఐఎస్ అంటారు, ఐపీఎస్ అంటే నేను లీడర్ అయితే అని వాళ్ళను అంటే నేను కొత్త వ్యక్తులను ఆ భావన తీయాలి. ఇప్పుడు ఇంటికి పర్మిషన్తో సహా ఏది కావాలన్నా రాజకీయ నాయకులు దూకంతోనే కావాలైనా కాబట్టి దాన్ని అవైడ్ అవుతున్నారా. సమాజంలో ఐఏఎస్ ఆఫీసర్ ఎంత అవసరమో, ఐపీఎస్ ఆఫీసర్ అవసరం ఎంతనో, క్లర్క్ ఎంత అవసరమో, ఒక కంపెనీ కార్మికులు ఎంత అవసరమో, ఉత్పత్తికి రైతు ఎంత అవసరమో, అన్నింటితో సహా రాజకీయ నాయకులు అట్లనే అవసరం.
అమ్మాలి రాజకీయ నాయకులు. కాబట్టి రాజకీయ నాయకులుగా నీతి నిజాలతో పనిచేసే వ్యవస్థ మనం మళ్ళీ కొద్దిగా ఏమైనా ఏదో తాగుతూ తింటుంటుందో లేకపోతే మేము పైసలు పని చేస్తారు అనే ఆలోచన ఉంది. నేను చెప్తున్నా ఇప్పుడు నాటువంటి గడిపోరు నా పక్కకు 2 లక్షలు ఉండేవారు గడిపోరు కొంతమంది ఎంతమంది ఉద్యోగదారులు మంచి మంది తొలగిన అయితు నేనే కాదు ఎగ్జాంపుల్. కాబట్టి మనము ఎవరో ఎమ్మెల్యే ఇంటర్వ్యూ ప్రయత్నం అయినా ఎక్స్పెక్టేషన్ మన ఇప్పుడు మన ప్లాన్ మనం కల్పిస్తాం. వాళ్ళు లంగే పిల్లలు వచ్చేదా ఏ సాగుతాయో మనం చూడం కదా ఫస్ట్ కల్పిస్తాం. ఇప్పుడు ఇదిగే రాజకీయ వ్యవస్థలు అయినా మనం స్వచ్ఛందంగా రావాలి పని చేయాలి. ఏ పని ఇష్టమే పడలేదు కాంగ్రెస్కి ఏమంటలేదు. ప్రజా ఉద్యమాలు ఉండు ప్రజా సంఘాల ముందు ఇప్పుడు కాంగ్రెస్ ముందు టీఆర్ఎస్ ముందు బీజేపీ ఇవన్నీ ఎవరిని ఎవరు జన కింద ఉండు ఏ ప్రజా సంఘాలను ఉండాలి. కానీ సామాజిక బాధ్యత ప్రజలే కదా యువకులే ప్రతి ఒక్కరు అంటే ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లల నుంచి మందు పెడితే చనిపోయే వారి ప్రతి ఒక్కరు ఏ రకంగా సమాజానికి ఉపయోగపడచ్చు. రిటైర్ అయిన ఉండు పెన్షన్లు వస్తున్నాయి గవర్నమెంట్ దాదాపు నేను ఇప్పుడు 30-40 వేల పెన్షన్లు వస్తున్నాయి. పోతే వయసు ఏం చేస్తాం అంటే అట్లా అడుగుతలేను అది ఎవరు సొమ్ము పేద ప్రజలు అటువంటి నీ అందరూ కష్టపడి కడితే ప్రభుత్వానికి అయితే ప్రభుత్వం ద్వారా నీకు ఇస్తుంది. నీ ప్రభుత్వం నీ అదృష్టమో నీ ఫ్యామిలీ అదృష్టమో నీకు అవకాశం వచ్చింది నీకు గవర్నమెంట్ ఎంత అయినా నువ్వు రిటైర్ అయినా నాకు వేలిస్తున్నావు. నలభై వచ్చినాక నువ్వు సమాజానికి ఎంతో కొంత చాతనేకానికి సాయం చేయాలి ఒక స్కూల్ పోయి టీచర్ చెప్పాలి లేకపోతే నీకు ఏది లేదా చేయాలి అందరూ అడిగే కాదు అందరూ కాకపోతే వాళ్ళు ఎక్కువ ఎందుకంటే సమాజంలో నడుపుతున్నాం అందరం కలిసి వాళ్ళు పోషిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎక్కువ పెడతాం ఈ దిశగా అందరం ఆలోచన ఉన్నోళ్ళని ఆలోచన చేయాలి ఈరోజు బాగున్నోళ్ళు ఈరోజు సమాజానికి ఏమైనా సేవ చేయాలి గుండు గోపురాలు కట్టేయడం కాదు అవి కట్టే దాంతోపాటు పేదలు ఇప్పుడు ఏమంటారు పేదలు ఉంటారు ముసలిలు ఉంటారు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఉంది అనాథాశ్రమం ఉన్నాయి పిల్లలు ఉన్నాయి అటువంటి వాళ్ళకి మనం కదా మనతో అయినా కానీ కొద్దిగా వాళ్ళకి సాయం చేయడం ఆర్థికంగా ఏదో ఒకటి చేయాలి. అట్లా వేస్తేనే సమాజంలో అందరం పనిచేస్తేనే 5 ఏళ్ళు పనిచేస్తేనే మనం మంచి చేయగలుగుతాం. ఇప్పుడు మన శరీరం అధికారులకు పోతే దిమాగ్ దాటి అన్ని పనిచేస్తేనే మనం యాక్టివ్ ఉండగలుగుతాం మనం సమాజం చేయాలి. అదేవిధంగా సమాజంలోనే అందరూ అన్ని పాత్రలు చేయాలని ఈ సందర్భంగా నేను ఈ చూసే వాళ్ళకు వినే వాళ్ళకు అందరికీ నేను కోరుతున్నాను ఏంటంటే ఏదైనా సమాజానికి మనం ఉపయోగపడాలి మంచి చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అన్ని ప్రజా సంఘాలలో అన్ని పార్టీలలో అయినా ఈ భావన మనం తీసేయాలి. తాగిపిస్తేనే పని చేస్తుంది అనే భావన మనం తీసేసి స్వచ్ఛందంగా వెళ్ళాలి. ఇప్పుడు సౌంద్రంగ సభ కొట్టాలి తెలంగాణ ఉద్యమం కొట్టాలి ఎన్నో ఉంటే మెదక్ జిల్లా సహన సమితి ఉద్యోగాలు కొట్టాలి ఎవరికి చేయాలి అందరూ స్వచ్ఛందంగా వచ్చి పని చేసుకు. అదేవిధంగా రాజకీయ పార్టీలు అయినా ప్రచారం చేయాలి లేదు ఏ పార్టీ మీ ఇష్టమైన పార్టీ ఉంటారు ఈ ఇష్టమైన ప్రజా సంఘాలు ఉంటారు స్వచ్ఛంగా చేయాలి. ఏం పెట్టిన ఖర్చు రోజు ఉన్న కదా అడిగే మాట్లాడు ఇప్పుడు నేను పెట్టలేదు నేను దానిపై బిర్యానీ వస్తే చేస్తా 1 లక్ష రూపాయలు వస్తే ఆ మీద ఖర్చు వెళ్ళిపోతుంది. 1 లక్ష రూపాయలు వస్తే నా కార్ ఖర్చు అన్ని కలిపి 1 లక్ష రూపాయలు పోతుంది. అంటే చాలా మంది రింగ్ రోడ్ పోతే హైదరాబాద్ రోడ్ ఉందా నాలాగా సంపాదించడం చాలా మంది ఏదో ఒకటి పని చేయాలి మంచిగా చేయడానికి. ఈరోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను కూడా ఏం చెప్తున్నాను ప్రజలకు ఏదో ఒకటి సమాజంలో మంచి చేయడానికి ఏదో రంగంగా మనం ఉపయోగపడలే మన ఖాళీ ప్రాంతాన్ని ఖాళీ సమయాన్ని దాన్ని వెచ్చించే విధంగా మీరు చేయాలని. మరి ఉన్న మంచి సమాజం భారతదేశం అంటే అంటే చెడుంది ఈరోజు అంటరాంతరం ఏవో అని గలాటలు నడుస్తున్నాయి కానీ ఏ ఏ సమస్య లేని ఏ లేకుండా సమాజాన్ని నిర్మాణం చేసి మన అందరూ కుల మత వర్గాలు కాకుండా భారతదేశం పుట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు అందరికీ సమానంగా చూడాలని ఈ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నా అందరం దాన్ని పాటించాలి. ప్రపంచంలో భారతదేశం మన గ్రామంతో సహా రాష్ట్ర జిల్లాతో సహా ఫస్ట్ గ్రామం తర్వాత మండలం తర్వాత జిల్లా తర్వాత రాష్ట్రం తర్వాత దేశం అన్ని రంగాల్లో మన దేశాన్ని ఉన్నత స్థితి తీసుకపోవాలి. ప్రపంచంలో ఏ వనరులు ప్రపంచంలో ఇప్పుడు అమెరికా ఉంది అలా సెలెక్ట్ మన దేశంలో అన్ని ఉంటాయి సెలవు ఉంటుంది గరం ఉంటుంది తండ ఉంటుంది అన్ని ఉంటుంది. కాబట్టి ఇంత వనరులు ఉన్న నేను మన రీసెంట్ ఒక అయితే బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ సాంకేతికమైన దాన్ని చూడడం జరిగింది. అక్కడ గంటసేపు ప్రపంచంలో ఎత్తైపోయిందని చూపడం జరిగింది. అందులో ఏంటంటే ప్రపంచంలో సేఫ్ సైడ్ అంటే భూకంపాలు కానీ రోగాలు కానీ ఎలాంటి లేని ప్రాంతాలు ప్రపంచంలో రెండే రెండు అది మన అదృష్టం. ఫస్ట్ బెంగళూరు హైదరాబాద్ ప్రపంచంలో ఎలాంటి ఉత్పత్తులు రాని క్షేమమైనది సేఫ్టీ జోన్ హైదరాబాద్ బెంగళూరు. మనకి ఇంత మంచిగా ఉంది మనకి దేవుడు ఇచ్చింది దీన్ని మంచిగా నిర్మాణం చేసి
మంచిది చేయాలని ఇప్పటికే ఇప్పటికే ప్రపంచంలో గుర్తింపు ఉంది. ఇంకా మంచి గుర్తింపు వచ్చి ఇప్పుడు అమెరికా వచ్చారు ప్రజల ప్రపంచం మొత్తం హైదరాబాద్ రావాలనుకోవాలి, భారతదేశం బెంగళూరు రావాలనుకునే స్థాయికి మనం చేయాలని ఈరోజు చాలా మంది వస్తున్నారు. చాలా మంది బాగా ఫాస్ట్ అయితే పిల్లలు అదేవిధంగా దేశాన్ని మంచి మార్గం చేయాలని ఈ సందర్భం అందరూ విజ్ఞప్తి చేస్తూ అయితే ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీటు తెలంగాణ మన మన లీడర్ ప్రోగ్రామ్ కు ఈ అవకాశం ఇచ్చి మాకి ప్రజలతో ముఖాముఖి అయ్యే అవకాశం మరి ఇచ్చినటువంటి యాజమాన్యానికి సిబ్బందికి మరి నాతో షేర్ చేసినటువంటి ప్రజలకు కూడా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి మంచి దేశ నిర్మాణం మంచి గ్రామ నిర్మాణం కృషి చేద్దామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మన లీడర్ కార్యక్రమం. తిరిగి మరో డైనమిక్ లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్నేహతత్వం, సేవాభావం, సహనతత్వం, సమయస్ఫూర్తి, గుండె నిబ్బరంతో నిరుపేదలకు అండగా నిలిచి శక్తిగల వ్యక్తే లీడర్. కృషి, పట్టుదల, ఆచరణలో అంకితభావం ప్రదర్శిస్తూ అందరి కోసం అహర్నిశలు శ్రమించేవాడే మా లీడర్. సమతాభావంతో సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తూ దేశ భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేసేవాడే మన లీడర్. మీ అభిమాన సీటు తెలంగాణ ఛానల్లో